తలమీద ఇరుముడి సార్ ఇద్దరికి ఒకే ఇరుముడా మమ్మల్ని చూసి మీకు సందేహంగా ఉందా అవును సందేహంగానే ఉంది అయితే మీరే చెక్ చేసుకోండి ఏరియా సీమెరీ స్టేషన్ కంట్రోల్లో ఉంది కదా ఇక మీదట వెళ్ళిన వాళ్ళు చూసుకుంటారు யாரே உங்க தெரியல انا உங்கால்னு நினைச்சேன் நான் உங்க சொந்த கரங்க நினைச்சேன் நீங்க யாரு ராஜீவ் நீ நான் அரவிந்தன் இங்கதுக்கு வந்த இவனுக்கு ஏதாவது வேலை தேடி வந்திருக்கோம் என்ன வேலை தெரியும் கனர் வேலை அப்ப நீ எனக்கு வேலை தெரியாது தமிழ் நல்லா தெரியும் சீபடா मट्टी गुंडे आश उन्ना सूपुले गुंडे गुच्छेले कोर सूपुले मंट पेट्टेले पक्क कुदरदु निदुर पट्टदु तेल्लवालु जागारमे ओर सूपुले गुंडे गुच्छेले कोर सूपुले मंट पेट्टेले कुदरदु निदुर पट्टदु तिल्लवार्लु जागारमे ओ
ಸಾಂಪ್ರದಾಯಕ ರಾಜೀವ ಲೋಚನ ಚಿಟ್ಟಿ ಗುಂಡೆ ಗಂಟ ಕೊಟ್ಟೆರ ಅಂಬು ವೇಸನೇ ಮರುಡು ವೆಚ್ಚಗ ಜಿವ್ವು ಮನ್ನದೇ ಓಸಕಿ ಪ್ರೇಮ ಪಿಚ್ಚಿದಿ ಪಿಚ್ಚಿ ಪ್ರೇಮಿದಿ ಪ್ರೇಮ ಪಿಚ್ಚಿ ನಾಕು ಪಟ್ಟನಿ ಪ್ರೇಯಿ ಪಗಲುಗಾ ಮಾರುಚುನ್ನದೇ ಏರಿ ಕೋರಿ ಚೇರುವೈನ ಮನಸು ಚೆಪ್ಪಲೇಕ ತಾನು ಕಳ್ಳ ತೋಟಿ ಕದುರು ಪೆಟ್ಟೆಲೆ ಆಡುದಾ ಗೊಂತು ಕಲಿಪಿ ಪಾಡುದಾ ರೇಗುದಾ ಮನಂ ಕಡಲಿ ಪೊಂಗುಲ ನಿಂಗಿಯೇ ಹತ್ತು ಮನಕು ಸೋದರ ಲೇದುರಾ ಅಡ್ಡಂ ಅಡುಗು ವೆಯ್ಯರ చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడిని ఇప్పుడు ఏం చేయట్లేదండి. భూమిలో మనం ఆడు బొమ్మలం కాదురా మనం ఆట బొమ్మలం ఉప్పెన కదం త్రొక్కి సాగుదాం భవితకే కొత్త పాట చూపుదాం ಜಾಣತನಮುನೇ ಮೆಚ್ಚಿನಾನುಲೇ ಜಾತರೇಲೆ ಈ ರಾತಿರಿ ಇನ್ನೇ ತಿರುಡ ಮಾಟನ್ನು ಸತ್ಯಂ ಪಣ್ಣ ವೀರು ನಿಜಾಲಮೋ ವಿರಹ ಗೀತಮೋ ನಿಮಿಷಮೈನ ನಿಲುವ ನೀಕ ತೊಂದರೆಟ್ಟೆ ತನುವು ಕೌಗಿಲಿ ಗುಂಡೆ ಗುಟ್ಟುಗಾ ಜಾರುಕುನ್ನದೆ ಪ್ರೇಮಲಾಗ ಮಾರಿ ನಿಲಿಚಿಪೋಯಲೆ ಪಕ್ಕ ಕುದರದು ನಿದುರಪಟ್ಟದು ತೆಲ್ಲವಾರ್ಲು ಜಾಗಾರಮೆ ಊರ ಸೋಪುಲಿ ಗುಂಡೆ ಕುಚ್ಚಿಲಿ ಕೋರ ಸೋಪುಲಿ ಮಂಟ ಪೆಟ್ಟಿಲಿ ಕುದರದು ನಿದುರ ಪಟ್ಟದು ತೆಲ್ಲವಾರ್ಲು ಜಾಗಾರವೇ డైపర్ ఇంకా అయిపోలేదా? అర్సియో ముడిపోదు, సాప్టాదన్న డైపర్. ఎప్పు వరువింగ? నే వెళ్తున్నాను, రేపు పొద్దునే వస్తానులే. ఎంగ పోరీంగ? நல்லா திருத்தவே முடியாது. நீ
sa ni sa ga sa ni sa ni sa ga ga sa la 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 ba 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 la 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 deva tu da paadi sneha geetha meedu chinna chinna taarala merisi poi pillale deva tu da paadi sneha geetha meedu chinna chinna taarala merisi poi pillale Nisa gasa, nisa nisa gagasa, nisa nisa gasa, nisa nisa gagasa. Anta maya thottalona malli poorile, anta thiruvu pattalona theerigaluvile. Putta padukurambulama, nalla mukku minipulama, saathi chinukuvile. Deva dutha paadi, sneha geetham edo, chinna chinna taarala, melisi poye pillale. सप्त वर्णाल माले नम्मो मा स्वप्न गीताल रागालम्मो सप्त वर्णाल माले नम्मो मा स्वप्न गीताल रागालम्मो దేవదూత కచ్చేరి అందుకే లేట్ అయింది వడ్డించమంటారా నేను అక్కడే భోంచేశాను దేవదూత కచేరికి వెళ్ళి మీరు అక్కడే భోంచేశారు ఇక్కడ వండిందంటే ఏం చేయమంటారు చెప్పండి రేపు మీకు ఇదే బ్రేక్ఫాస్ట్ హా చాలా బాగుంది కచేరి కచేరి చాలా బాగుంది కదా అదిరిపోయింది కదా ఇదిగో ఈ రోజు ఇక్కడే ఉండండి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి ఆ అలాగే ఆ పదండి డే కళ్యాణం రోజు ఆనందం ఇందులో సౌండే రావట్లేదేంటి ఏమంటున్నారన్న అది ఇలాగివ్వండి అది టీవీ కాదు సీసీటీవీ దొంగోడండి దొంగోడు దొంగ దొంగ ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు దొంగ चूडानी చాలా అర్థం పోయింది హాస్పిటల్ తీసుకెళ్లాల్సిందే నువ్వు నాతరా ఏం జరిగింది సార్ అదేంటంటే సార్ సార్ నేను చెప్తాను
మేము గుళ్ళో కచేరీ అయిపోయాక ఇంటికొచ్చి పడుకోబోతుంటే రోజు ఇక్కడే పడుకుంటారా? సార్, రాత్రి కొంచెం భోజనం మిగిలింది, ఉదయాన్నే తిని వెళ్ళమని చెప్పాను. చెప్పు. నేను ఊరికే సీసీటీవీ చూస్తున్నప్పుడు ఎవరో లోపలికి వస్తున్నట్టు కనిపించింది. నేనప్పుడు కిటికీ దగ్గరకు వచ్చి చూస్తే ఆ గోడ ఉంది కదా, ఆ గోడ మీదుగా ఎక్కి దూకి తిన్నగా గేట్ పక్క నుంచి వెళ్తున్నాడు. వాడు అటువైపు నుంచే ఇలా వచ్చి ఉంటాడు, అక్కడ నుంచి తిన్నగా గేట్ వైపు వచ్చి లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఏంటి ఆ తర్వాత చెప్పండి. నేను కృష్ణన్న రూమ్ నుంచి బయటకు వచ్చి ఇటు నుంచి బయటకు వచ్చినప్పుడు కింగిని లాగుతూ నించున్నాడు, పైంగిలిని పట్టుకుంటుంటే రెండు తగిలిచ్చాం. చిన్నపిల్లలా? కాదు, మేం పెంచుకుంటున్న రెండు కుక్కలు సార్. మా బిడ్డలాంటివే సార్. రాకేష్ అని పిలిస్తే చాలు. ఆయనకి కింగిని పైంగిని అంటే చాలా ఇష్టం సార్. వీణ్ణి రాకేష్ అని పిలిస్తే చాలు, కానిస్టేబుల్. తర్వాత చెప్పండి. ఏముంది, మొత్తం జనం వచ్చి వాడిని వెంటనే పట్టుకున్నారు. వాడిని పాపం కుక్కలు కూడా బాగా కరిచాయి. ఒక దెబ్బ కొడితే మొత్తం వచ్చేస్తుంది. నువ్వెవరు? నేను పియ్యని. ఇద్దరు పియ్యేలా? కాదు సార్, నేనే అసలైన పియ్యని. ఈయన ఇంకో పియ్య కృష్ణ. రాకేష్ ఆయన చెప్పింది రాసుకోలేదు సార్. చెప్పండి సార్, ఇంట్లో వస్తువులేమీ పోలేదుగా, డబ్బు గానీ నగలు గానీ? లేదు. లేదుగా? లేదు. అయితే మీరు కంప్లైంట్ పేరుకే ఒక వైట్ పేపర్ మీద రాసి, అదే ఓ కంప్లైంట్ లా రాసి స్టేషన్ లో ఇస్తే చాలు. అలాగే రాకేష్, మిగతా పని చూసుకో, వెళ్ళు. హలో, భయపడుకో, అరెస్ట్ చేస్తాం అంతే. అర్ధరాత్రి ఎమ్మెల్యే కుంజుకన్న ఇంట్లో గోడ దూకి దొంగతనానికి ప్రయత్నించినందుకు ఐపీసీ 496-393 సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నాం. కోర్టు ద్వారా జామీనుకు ప్రయత్నించే హక్కు మీకుంది. అలాగే అరెస్ట్ చేసే ముందు మీ బంధువులకో స్నేహితులకో ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంది. అలా ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి. హాస్పిటల్ సార్, నొప్పి ఎక్కువగా ఉంది. ఏ రాకేష్, అతనితో ఏం మాట్లాడుతున్నావు? ఇలారా సార్, ఇది నా మొదటి అరెస్ట్ సార్, సిఆర్ 50-50A. ఉదయానే నీకు ఇంకేం పర్లేదా? త్వరగా పని కానివ్వు, వెళ్ళు. అందరు వెళ్ళిపోండి, ఇళ్ళకు వెళ్ళిపోండి. చెప్పేది మీకే, వెళ్ళండి. ఏంటి అర్థం కాలేదా? వెళ్ళండి. త్వరగా త్వరగా వెళ్ళండి. నొప్పిగా ఉంది సార్. ఏంటి నీకు స్పెషల్ గా చెప్పాలా? ఓ, పని అయిపోతే మనం బయట నుంచోవాలా? ఎంత ధైర్యం, ఆయనతోనే ఇలా మాట్లాడతావా? మెల్లగా మెల్లగా. అయ్యో, నోరు మూసుకొని పడుకో, కాన్సన్ట్రేషన్ పోయేలా ఉంది. గోడ దొక్కినప్పుడు ఆలోచించాలి, ఇప్పుడు సిగ్గు లేకుండా ఏడుస్తున్నాడు చూడు. పాదికుండి పోవచ్చు మామా. ఈ గాయం చాలా దారుణంగా అనిపిస్తోంది. నా సర్వీసులో ఇలాంటి కేసు మొదటిసారి చూస్తున్నాను. రోజు కట్టుకట్టించుకోవాలి, అప్పుడే పనిలోకి వెళ్ళకూడదు. వేలేకుండా పోరదిల్లా, తోడం బుద్ధం పోవారు సార్. నేను దొంగతనానికి పోలేదు సార్. రాజీవన్న, నాకు చిన్నతనంలోనే చెవులు కొడతామని చెప్పారు, అందుకు నేను ఒప్పుకోలేదు. కొంచెం నమ్మేలా ఏదైనా చెప్పు. ఇదిగా నువ్వే నా ఫస్ట్ అరెస్ట్, బుద్ధిగా ఉండు ప్లీజ్. సార్, నేను అక్కడేమి కొట్టేలేదండి, మా అమ్మ తోడు. ఏది మీ ఆవిడ మీద ఒట్టుపోయి? అయ్యో, కళ్యాణం ఆవల లవర్స్ దాన్ సార్. ఆనా ఇవరికిట్ట నీ సత్యం కేకాదీంగ సార్, పోయి సత్యంలా பண்ணுவாரு. உங்ககிட்ட நான் எத்தனை தடவை சொன்னேன், இந்த திருட்டு வேலைக்கு போகாதீங்க 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 போகாதீங்கன்னு. நீங்களும் செய்ய மாட்டேன் செய்ய மாட்டேன் செய்ய மாட்டேன்னு சத்தியம் பண்ணீங்க. அதனால தான நான் குழந்தை பெத்துக்க ஒத்துக்கிட்டேன். ஏமாத்திட்டீங்கல்ல. இப்படா ஆஸ்பத்திரியில சத்தம் போடக்கூடாதா தானே? நின்னு எடவுதுன்னு சொப்படானுக்கு வச்சானு. ஐயோ, ரெண்டும் ஒண்ணுதாங்க. ஹேய், ஜாகிரத தூஸ்கோ மாமாயினே. டைப்பர் மாத்திரை தானே, எனக்கு தெரியும். చెప్పండి. జామీన్ కావాలండి. మీరు కేసు చదవండి. 2018 డిసెంబర్ 7 శుక్రవారం అర్ధరాత్రి సూర్యోదయానికి ముందు సీమేరీ పంచాయతీ పల్లిపార స్కూల్ ఎదురుగా కృష్ణన్ మగిలి గారు వంటి నే అదేదో మీరే చెప్పండి. ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనానికి ప్రయత్నం సెక్షన్ 393-440 ప్రకారం. అక్కడ వస్తువులేం పోలేదు లాయర్ గారు, నేనెవరిని ఇబ్బంది పెట్టలేదు కూడా, ఎవరితోనూ గొడవ పడలేదు. చచ్చిపోకూడదని ఏదో గోడెక్కి దూకాను అంతే.
కింగిని అంటే అదో కుక్కండే. ఇతనికి జామీన్ ఇవ్వకండి, రిమాండ్ లో పెట్టండి. సార్, 393 సాధారణ కేసు, నేను దొంగతనానికి వచ్చానని సాక్ష్యం కూడా లేదండి. తమరికి సెక్షన్లు కూడా తెలుసా? తరచూ కోర్టుకి రావడం వల్ల లాయర్లను మించి ఎక్స్పర్ట్ అయ్యాడు సార్. ఇతని మాటలు నమ్మకండి యువర్ ఆనర్. ఏటండి అలా చెప్తారు? సార్, నేను నడవలేకపోతున్నానండి, నా మూడ్లో సగం కుక్కల నోట్లో ఉండిపోయాయి. లాయర్ ఉన్నారా? ఎవరూ లేరండి. లాయర్ కావాలా? వద్దు, జామీన్ చేయాలండి. ఇది మందుల చీటిలా ఉంది, ఇవన్నీ నేను కొనివ్వాలా? అయి, నేను కొన్నానండి, ఆ సీటీ తిప్పండి. నా మామగారు జబ్బు మనిషి, డైపర్ మార్చాల్సింది నేనే, నాకు జామీన్ కావాలి. నీకు జామీన్ కాదు, యావజ్జీవ శిక్ష వేయాలి. అయ్యో, అంత పని చేయకండి. ఒక ఆటో నా మీద స్పీడ్ గా వచ్చాడు, అందుకే గోడకి దూకాను. కూసంత ఇచ్చానని జరిపించండి. ఆటో వెనకాల గోకులం వాకిటా అని ఉంటది, దానికి ఒక అర్థం పోసి తగిలి పగిలిపోయిందండి. విచారం చేస్తే తెలుస్తుంది. జామీన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరండి. జామీన్ ఇచ్చేవాళ్ళు లేకుండా నీకు జామీన్ ఎలా ఇవ్వగలను? ఒక పని చేయి, ఇప్పుడు నీకు సొంత జామీన్ ఇస్తున్నాను, నెక్స్ట్ వాయిదాకి జామీన్ ఇచ్చేవాళ్ళని తీసుకురా. ఆయండి. ఇన్స్పెక్టర్, కాస్త ఎంక్వైరీ చేయండి. ఏంటి సార్, ఇది నీ బండేనా? అవును సార్. పేరేంటి? కన్నో కన్ను కరింగాల. ఆటో డ్రైవర్ సజిత్. చూడు సజి, ఈ ఆటో స్టాండ్ లో గోకులం వాకిట అనే పేరుతో ఆటో ఉందా? గోకులం వాకిట ఇటువైపు లేదు, అటువైపు కనుక్కోండి. ఈ మధ్య యాక్సిడెంట్ జరిగి ఏదైనా ఆటోకి దెబ్బ తగలడం జరిగిందా? ఈ ప్రాంతంలో ఏం జరగలేదే. అదిగో దెబ్బేంటి? నిన్న మా అన్న మీద కోపంతో నేనే రక్కొట్టేశాను. ఆటో ఊరికే తిరగదు, పెట్రోల్ పోయాలి కదా. అవుననుకోండి. అది స్టాండ్ లో ఉండే ఆటో కాదు, ప్రైవేట్ ఆటో అనుకుంటా. మీరు ఊరంతా ఎతకండి, నేను వర్క్షాప్ లో చూస్తాను. అలా చేద్దాం. నీకేమైనా కావాలంటే చెప్పు. ఏమండవు, నాకు 1,000 రూపాయలు కావాలి ఇంటి ఖర్చుల కోసం. నువ్వెందుకు ఇప్పుడు సంతకెళ్ళావు? ఎనకు తిరడు తెలియదు. వీటి సెలవుకి యారం సుమ్మా కాస్తారు మాటంగల్ల. ఏంటి గజరే, డబ్బు నా దగ్గర ఉందిరా. తిరుణ్ణ కాస్తానా? తిరడి సాప్టా ఉడంలో ఒట్టాదు. సార్, ఇదేంటి నువ్వు మళ్ళీ వచ్చావా? నేను అప్పుడే చెప్పాను కదా నా కంపెనీలో నీకు పని లేదని, ఎందుకు వచ్చావు? ఇంకెక్కడా పని దొరకలేదండి. పోలీసులు కేసులతో తిరిగే నువ్వు ఇక్కడికి రాకు, ఇది మా లాంటి మర్యాదస్తులు పనిచేసే చోటు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూడు సురేష్, ఇందులో సగం గోపి కొట్లో ఇవ్వాలి, మిగిలినవి కంప్యూటర్ షాప్ లో ఇవ్వు. ఓకే. ఆ బ్యాంబో 1,300 రూపాయలు ఇవ్వు. ఓకే. రాజీవ్, ఏంటి? నాకు 2 ప్యాకెట్లు బ్రెడ్ కావాలా. లాలు, 2 ప్యాకెట్లు బ్రెడ్ తీసుకురా. ఇంకో విషయం, ఇక్కడేమన్నా పని ఉందా? నేను చేసేది ఇక్కడేముంది రాజీవ్, నేనే అడ్జస్ట్ చేసుకుపోతున్నాను. నీకెందుకు చెప్పు ఇలాంటి పనులన్నీ. సర్లే, అయితే నయమయ్యాకరా. ఇదిగోనా. వద్దులే, పర్లేదు. సరే.
గోకులం వాకిట వేచితి నీ కొరకే నీవు రాక చిన్న బోయి నిలిచి సురేష్ నీకు టీ కావాలా? అనౌ రెండు టీలు. అలాగే సురేష్ కి పందారు వద్దు. సుమలత టీచర్ నేను కొన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నా. పబ్లిక్ గా చెప్పుకోలేము కానీ ఎవరికీ తెలియదు. తప్పేం కాదు కదా, ఇద్దరం కలిసి జీవిస్తాం. ఈ శుక్రవారం నాడు నువ్వేమైనా పెరుంగర ఈదికెళ్ళావా? చెప్పు, అక్కడ ఆటోలో ఉన్నది నువ్వే కదా. మీరు టీచర్ వాళ్ళ అన్న కాదా? భయపడిపోయాను. సార్ బండి దొరికింది. సార్ బండి నా ప్రాణం, దాన్ని నేను ఇవ్వను సార్. నీ ప్రాణం సార్ చెక్ చేసి చూడాలి. చెక్ చేయాల్సిన అవసరం లేదు, అందులో ఏం లేవు. ఇలా చూడు, నువ్వు ఇలాగే వాగుతున్నావు అనుకో నేను జైల్లో తోసేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఏంటి జైలా, ఎందుకు మీరు అంత దూరం పోతున్నారు? సార్ నేను గుద్దాలని ప్రయత్నించిన మాట నిజమే. ప్రయత్నించడం కూడా తప్పే, ఐపీసీ సెక్షన్ ప్రకారం. రాకేష్ వాణ్ణి చెప్పనివ్వు. సార్ నేను చెప్తాను. ఏం జరిగిందంటే, నేను పెరుంగులా వీధిలో ఉత్సవం అయ్యాక నెమ్మదిగా ఆటో తొలుతూ వెళ్తున్నాను. అప్పుడు ఒక పాలవెన్ స్పీడ్ గా వచ్చి నా ఆటోను వెనక నుంచి గుద్దేసింది. ఏంటి మరో బండ? అప్పుడు నా కంట్రోల్ తప్పింది, అందువల్లే ఆటో ఈయన మీదకి వెళ్ళింది. అంతే తప్ప ఈయనకి నాకు విరోధం ఏం లేదు. ఏంటి ఇతను ఇట్లా చెప్తున్నాడు? ఈ కేసు నువ్వే కల్పించి పెట్టినట్టుగా ఉంది. నీకు లీవ్ కావాలంటే అడిగేసి వెళ్ళిపో ఊరికే. మీరు చెప్తున్నట్టు ఎవిడెన్స్ ఏమీ లేదు సార్ ఈ కేసులో. నువ్వు అటువైపు నుంచో, నువ్వు ఇట్రా ఇటు ఇటు ఇటు. సార్ జస్ట్ నేను నుంచోవాలా? ప్లీజ్ సార్. సార్ ఇది టెంపో, ఇది ఆటో. ఈ టెంపో ఈ ఆటోని వెనక నుంచి గుద్దేసింది. ఈ ఆటో అతని మీదకు వెళ్ళింది. ఇతను తిన్నగా ఎమ్మెల్యే గారి కాంపౌండ్ వాల్ ఎక్కి దూకేశాడు. నెక్స్ట్ కుక్కలు సార్. నెక్స్ట్ కుక్కలు. ఇతన్ని కొత్తవాడు గనక మీద పడి పీకి రెక్కేశాయి. ఇంత సింపుల్ మ్యాటర్కి ఇంత పెద్ద గొడవ ఏంటి? పోలీస్ స్టేషన్ అంటే గొడవలే కదా వస్తాయి. అందరూ వెళ్ళండి వెళ్ళండి. నువ్వు జీపు తీ వెళ్ళు. పో 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 పో. మీరెందుకు నుంచున్నారు? కూర్చోండి సార్. ఏట్రా కేసు అదే క్లోజ్ అవుతుంది, నువ్వు వెళ్ళు. పద రా వెళదాం. పద పద రావయ్యా. ఇంకేం కావాలి? ఏం లేదు సార్. ఒక తెల్ల కాగితం మీద నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని రాసి ఇవ్వగలరా సార్? నా గొడవలు ఉండవు. ఎందుకురా? ఇటువంటి కేసు ఉందని తెలిస్తే అమ్మాయి నా గురించి ఏమనుకుంటుంది చెప్పండి. పిసి ముందు వీడిని లాకపులో పడే. వద్దు సార్, నేను తనకి నచ్చ చెప్పుకుంటాను. నిన్ను నమ్మించలేక సత్తనానే పోలీసులే అనుమానించట్లా. అసలు ఏంటే నీ బాధ? కొండ ఏమైతులేదానే ఇరుకు ఎనకు ప్రచన ఇరుకు. ఇప్పుడు బిడ్డ ఏమైనా కడుపులో ఉందా ఏటే చెప్పో. ఉంగ్లాల ఊర్ల తలకాట ముడిల ఎన్న ఏమాత్రం ఊరుకారంగా నమ్మువాంగ్లా. ఇప్పుడు ఏసేమంటావే, కలిసిన కుక్కల్ని తిరిగి కరవాలా?
சும்மா இந்த குண்டிய ஒண்ணு நாய் கடிக்கலையே அப்ப இதுக்கெல்லாம் யார் காரணமோ அவங்க குண்டிய போய் கடிங்க இங்க பாருங்க உங்க திருட்டுப்பட்டத்தோட இந்த குழந்தை என் வயித்துல வளரக்கூடாது மர எக்கட பேரகால குழந்தை என் வயித்துல தான் வளரும் நீங்க இங்க இருக்க கூடாது సిమ్మేరి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 912/2018 ముద్దాయి శ్రీకాంత్ నెల రోజులుగా జైల్లోనే ఉన్నారు పోలీసుని ఒకే దెబ్బ కొట్టారు 334 సెక్షన్ మానసిక వ్యధకు గురయ్యారు ఆయన జామీను ఇవ్వాలి ఎవరన్న అతన్ని ముందు డ్రెస్ మార్చుకుని జుట్టు కత్తిరించుకుని స్నానం చేసి రమ్మనండి తర్వాత జామీన్ గురించి మాట్లాడొచ్చు రిమాండ్ లోనే ఉంచండి అది కాదు వారికి ఇంట్లో పిల్లలు ఉన్నారు అందుకే అభ్యర్థిస్తున్నాను ఇతను ఇంట్లో లేకుంటేనే ఆ పిల్లలు బాగుంటారు నెక్స్ట్ సరే నాదో కంప్లైంట్ ఉందండి అచ్చరాలు సవ్యంగా లేవని పోలీసులు తీసుకోమంటున్నారు ఏయ్ కూర్చో కూర్చో సార్ ఉండండి సార్ నేను సరిగ్గా రాజదేశలాగా యాదవ్ జారుకుంటాడు నువ్వు పొద్దున్నే నాకు తలనొప్పి తేవడానికే వచ్చావా నీ మనసులో అసలు ఏమనుకుంటున్నావు పొద్దున్నే ప్రాణాలు తీయడానికే వస్తారు దేవుడు ఆదుకోకపోతే న్యాయమూర్తినే నమ్ముకోవాలంటారండి ఏమన్నావు దేవుడు ఆదుకోకపోతే మీలాటవరే ఆదుకోవాలండి పోలీస్ మ్యాన్ అతను ఇందులో తప్పు మీదేనంటున్నాడు ఓకే సార్ అదేంటో తెలుసుకుని నాకు మీరే ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి సరే సార్ నేను ట్రాన్స్ఫర్ అవడానికి ముందే తెలిసిందా ఓకే సార్ పెరుంగరగుళ్ళలో కచేరీ పూర్తయి తిరిగి వచ్చేటప్పుడు ఎమ్మెల్యే కుంజికన్న ఇంటి గోడ పక్కన నా కడుపు ఉబ్బిపోతే ఒంటెలు పోసుకుందామని ఆగానండి ఎమ్మెల్యే ఇంటి ముందు ఓ పెద్ద గొయ్యి ఉందండి ఆ రోడ్డు పోయే సైకిలోడు ఆ గోతులో పడిపోయాడండి ఆ ఎనకాల వస్తున్న పాలవ్యాను ఆ సైకిల్ని గుద్దేయకుండా తప్పించడానికి ఆ పక్కన ఉన్న ఆటోవాణ్ణి గుద్దేశాడండి ఆ ఆటోవాడు కంగారు పడిపోయి తిన్నగా నా మీదకి వచ్చేస్తంటే ప్యానం కాపాడుకోవడానికి గోడెక్కి దూకేశాను ఆ కాంపౌండ్ లో ఉన్న రెండు కుక్కలు నన్ను దారుణంగా కరిచేశాయి నిజానికి నన్ను ఆ కుక్కలు కరవడానికి కారణం ఆ ఈదిలో ఉన్న గొయ్యనండి చూడు రాజీవ్ నువ్వు ముందు ఆ ఆటో నీ మీదకి రావడం వల్లే ఈ గొడవ అంతా అని చెప్పావు ఇప్పుడేమో వీధిలో ఉన్న గొయ్యే అంతటికే కారణం అంటున్నావు ఫాల్స్ ఎక్విజిషన్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని పోలీస్ వాళ్ళు చెప్పారు ఎక్కడా ఎవిడెన్స్ ఎక్కడా
హలో, నిన్నే ఎవిడెన్స్ ఏది? ఓ వ్యక్తిని పూడ్చిపెట్టేంత గొయ్యి ఉందండి అక్కడ, అదే నా ఎవిడెన్స్. నీ మీదున్న కేసులో నీ తరపున సరైన ఎవిడెన్స్ లేదని పోలీసులు అంటున్నారు. అయితే ఇదిగో ఇది చూడండి. ఏ దించు దించు లొంగి దించు. ఇటువంటి కేసు నేను ఎక్కడా చూడలేదయ్యా. ఆ గొయ్యే నీ గాయాలకు కారణమని పోలీసులు అనుకోవడం లేదు. దానికో ఎవిడెన్స్ కావాలి. సరే ఓ బంజే ఇప్పుడు వెళ్ళు. సరే కేసు పెట్టండి, ఎవిడెన్స్ నేను తెస్తాను. ఏంటి ఎవిడెన్స్ తీసుకొస్తానంటున్నాడు? ఇదేమైనా ఎలిమెంటరీ స్కూలా? అయ్యా నమ్మండి, తీసుకొస్తాను. నమ్మొచ్చా? అది అయితే నువ్వు ఎవరికి విరుద్ధంగా ఎవిడెన్స్ తీసుకురాబోతున్నావో ఓ కంప్లైంట్ రాసి తీసుకురా, మిగిలిన తర్వాత చూద్దాం. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. నెక్స్ట్. ఈ జానికి నన్ను చండాలంగా తిట్టింది. అంత చండాలంగా ఏమన్నారు? ఆ మాట ఎలా చెప్తాను, నేను దీక్షలో ఉన్నాను. జనకమ్మ గారు, మీరు ఆవిడ్ని ఎందుకలా తిట్టారు? నేను కూడా దీక్షలోనే ఉన్నాను. అలా తిట్టినప్పుడు దీక్ష లేదా? నేను వెంటనే శరణఘోష చెప్పి స్నానం చేశాను. ఇక ఏం చెప్పినా పాపం లేదు. వయసులో ఉన్న పెద్దవాళ్లు పైగా దీక్షలో ఉన్నారు, మీరిద్దరు ఇక్కడికి వచ్చి చండాలంగా తిట్టింది తిట్టింది అంటున్నారు. అసలేం తిట్టారో తెలియకుండా కేసు ఎలా తీసుకుంటాను? అది చెప్పలేను సార్, నేను రాసిస్తాను. రాసివ్వండి. ఇదిగో రాయండి. హలో, ఎమ్మెల్యే కుంజకన్న వైఫ్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఆ మధ్య మా ఇంటికి ఒక దొంగోడు వచ్చాడే, ఆ రోజు మా ఇంట్లో కొన్ని వస్తువులు పోయాయి. మై గాడ్, అది ఇప్పుడు చెప్తున్నారు ఎందుకు? అది ఆ రోజు ఇంటి నిండా జనం ఉండడం వల్ల నేను పెద్దగా చూసుకోలేదు. అయితే మధుని అక్కడికి పంపిస్తాను, ఒక కంప్లైంట్ మాత్రం రాసుంచండి. సరే. నేననేదేంటంటే, ఆంజనేయుడు తోకలా ఈ కేసు ఇలా సాగిపోతూ ఉంటే కోర్టు చుట్టూ తిరగడానికే మనకి టైం చాలదు. ఏమంటారు? నిజం చెప్పాలంటే ఈ చిన్న విషయం చాలండి మన పరువు తీయడానికి. అంతవరకు ఎందుకు ఈ కేసు విత్డ్రా చేసుకుని మన పని మనం చూసుకుందాం. ఏమంటారు? ఈ కేసులో మన పరువు అయిపోతుందని ఎవరు చెప్పారు? అంటే పోదా. నమస్కారం. పావుగంట నుంచి పిలుస్తున్నాను, మీరు వినలేదు. అమ్మ ఎక్కడే ఉందని తెలుసుకో, నీకేం కావాలో చెప్పు. ఎమ్మెల్యే ఇంట్లో పోయినవన్నీ ఎక్కడున్నాయి? ఏమేం పోయాయి? ఒక సూట్ కేసు నిండా ఉన్న ఫైల్స్, 100,000 రూపాయల డబ్బు, ఒక కవితల పుస్తకం. ఇవన్నీ పోయాయి అంతేగా? సరే, తల్లి నీతోనే ఉంది, ఆమె అనుగ్రహం నీకుంది. అవి ఎక్కడికి పోవు, ఖచ్చితంగా నీ చేతికే వచ్చి చేరతాయి. అనుకున్నదొక్కటి అయినది ఒకటి, బోల్తా కొట్టింది బుల్బుల్ పెట్ట. అబ్బా ఆపుడు మామయ్య, నేను రాసుకుంటాను కదా. అనుకున్నదొక్కటి అయ్యింది ఒకటి, బోల్తా కొట్టింది బుల్బుల్ పెట్ట. గుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె దిగజారి నిలిచిందిలే. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి. గంగారం గారా? అవును, రిటైర్ అయ్యి 2 ఏళ్ళయింది. ఎల్ఎల్బి చేశాను, ఊరికే ఉండకూడదు అనుకున్నాను, అందుకే లాయర్ని అయ్యాను. ఈయనెవరు? ఆయన దేవి వాళ్ళ నాన్న. లాయర్ గంగారామన్ నేనే. బాగున్నారా? నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు కూడా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు మీ అల్లుడు ముందే తెలుసు, వీడు పెద్ద దొంగ. ఇది వరకు ఒక ఇంట్లో దొంగతనం చేశాడు, ఆ కేసు విషయంలో నా దగ్గరకు వచ్చాడు. పోలీసు వాళ్ళు ఎంత వెతికినప్పటికీ ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు. అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి. చట్ట ప్రకారం దీనికి పరిహారం ఉంటుంది కదా రాజీవ్? రాజీవ్, రాజీవ్, కేసు చాలా ప్రాబ్లంగా తయారైంది.
గంగారం గారు మన ఎమ్మెల్యే గారింట్లో సూట్ కేసు ఏదో పోయిందని చెప్పారు. అందులోనే వాళ్ళ గౌరవ మర్యాదలు ఉన్నాయట. నిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది సార్. దొంగల బండి 6 నెలల కుక్కలు మరగడం ఏంటి? అలా కంప్లైంట్ ఇవ్వకూడదని చట్టం ఏమీ లేదు కదా. ఏం సార్? అది కాదు. చూడమ్మా, నాకు మీలాంటి ఆడవాళ్ళంటే గౌరవం ఉంది, కానీ మీరు ఎలా చేయొచ్చా? ఇది మంచిది కాదు. ఆ వస్తువులు ఎక్కడున్నాయో చెప్పు. సరే, నేనేం తీలేదండి. మనం ఇంటిని సైలెంట్ గా సెర్చ్ చేసి చూద్దాం. రాకేష్ సార్, ఆగండి ఒక నిమిషం. ఇది ఆడవాళ్ళు ఇల్లు, సెర్చ్కి సెర్చ్ వారెంట్ ఉందా? లేదు సార్. దయచేసి ఇందులోకి మీరు దూరద్దు. సర్వీస్ లో ఉన్నాను కదా, నాకే గొడవ ఉండదు, జోక్యం చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేయాలి? అక్కడి నుంచి త్వరగా వచ్చేయి. మనం సెర్చ్ వారెంట్ లేకుండా వెళ్ళాం కదా, తర్వాత ఇది ప్రాబ్లం అవుతుంది. అవును, రేపొద్దున కోర్టుకి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేసి సెర్చ్ వారెంట్ తీసుకుని అప్పుడు వెళ్ళి చెక్ చేద్దాం. గౌరవనీయు లేని కోర్టు వారికి పోయి నెల 7వ తారీఖున నేను పెరింగాడ అంబలత్తెల్ గుళ్ళో కచేరీ పూర్తయి తిరిగొస్తుంటే ఎమ్మెల్యే కుంజుకన్న ఇంటి గొడవ పక్కన, ఏ రాజీవ్, ఇలా కోర్టుకిచ్చే లెటర్లో ఇలా ముడ్డు గురించి రాయకూడదు. దానివల్ల నీ పరిస్థితి తర్వాత చాలా కష్టం అవుతుంది. అట్నా సంతోషం. ఒక కేసులో ఒక వ్యక్తిని 2 సార్లు అరెస్ట్ చేయడం ఇప్పుడే చూస్తున్నాను. ఇప్పటికే కుక్కలు కరవడం వల్ల రాజీవ్ ఎంతో కష్టపడుతున్నాడు. ఇప్పుడు పోలీసులకు అప్పగిస్తే వాడికి దెబ్బలే మిగులుతాయి. కనుక నేను కోర్టు వారికి విన్నవించుకునేది ఏమిటంటే, ఆ ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తే రాజీవ్ గోడ దూకి కింద పడడం, అక్కడ ఉన్న కుక్కలు అతన్ని కరవడం, ఊరి జనమంతా అక్కడ గుమ్మగూడి ఉండడం కనిపిస్తుంది. నా క్లయింటు అసలు ఆ ఇంటి లోపలికే వెళ్లలేదు. ఇక దొంగతనం ఎలా చేస్తాడు? ఇది రాజీవ్ పెట్టిన కేసుని డైవర్ట్ చేయడం కోసమే చేశారు. ఇది పోలీసుల కట్టుకథ సార్. ఎమ్మెల్యే గారింటి నుంచి మిస్ అయింది అతి విలువైన ఫైల్స్, పుస్తకాలు, కొంచెం క్యాష్, ఇవన్నీ ఉన్న సూట్ కేసే అక్కడ పోయింది. ఈ రాజన్ మీద ఎన్నో కేసులున్నాయి. అతను ఎక్కడ దొంగతనానికి వెళ్ళినా ముందు పుస్తకాలే కొట్టేస్తాడు, అది గంగారాంకి తెలుసు. అందువల్ల ఈ రాజీవ్ ఇంటిని, ఇతని బంధువులు ఉంటున్న ఇళ్లని సెర్చ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఎవనరు? రాజీవ్ ఇంట్లో సెర్చా? రాజీవ్ భార్య గర్భవతిగా ఉన్నారు, ఆమె తండ్రేమో అనారోగ్యంతో మంచంలో ఉన్నారు. సెర్చ్ వాళ్ళు చేయనక్కర్లేదు, ఆ పని పోలీసులే చేస్తారు. నేనేమీ తమాషాగా అనడం లేదు, నేను ఎంతో సీరియస్ గానే వాదించడానికి వచ్చాను. ఓకే గంగారాం గారు, సర్జ్ జరిగితే ఏమవుతుంది? దానివల్ల ప్రాబ్లం ఏమొస్తుంది? అది కాదు, ఒకవేళ సెర్చ్ చేయాలంటే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చాలా మర్యాదగా సెర్చ్ జరిపించాలని పోలీసులకి ఉత్తర్వు ఇవ్వాలి. పోలీసులు విన్నారుగా, కొంచెం మర్యాదగా సెర్చ్ చేయాలంటున్నారు. ఎస్ సార్. సెర్చ్ గ్రాంటెడ్. ఇంకో విషయం కూడా కోర్టు వారికి విన్నవించుకోవాలి. రాజీవ్ పెట్టిన కేసుకి ఎక్స్టెన్షనే ఎమ్మెల్యే గారి కేసు, అంచేత ఈ 2 కేసుల్ని కలిపి విచారించాలని నేను కోరుకుంటున్నాను. అది ఎలా కుదురుతుంది? ఈ 2 కేసులు 2 రకాలుగా ఉన్నాయి, అందుచేత విడివిడిగానే విచారించాలి. అదెలా సార్? రాజీవ్ పెట్టిన కేసే నిజమని రేపు మన కోర్టు వారు తీర్పిచ్చారనుకుందాం, అప్పుడు ఎమ్మెల్యే పెట్టిన కేసుకి అర్థం ఉండదు. అది వదిలేయండి. ఎమ్మెల్యే పెట్టిన కేసును బాధించడానికి ఒప్పుకున్నా అది ఎక్కువ కాలం నిలబడదు. ఆ విధంగా చూస్తే 2 కేసులు ఒకేసారి విచారించడమే కరెక్ట్. అనవసరంగా కోర్టు వారి సమయం వృధా కాదు కదా. మీరేమంటారు మిస్టర్ కృష్ణ? ఆయన చెప్పింది కరెక్టే కదా. ఓకే యువర్ ఆనర్, గంగారాం గారి కోరిక అదే అయితే అలాగే కానివ్వండి. చూడు రాజీవ్, నువ్వు రాసిచ్చిన కంప్లైంట్ ఇక్కడ ఉందా? ఉందండి. పిటిషనర్ కుడుమన్ రాజీవ్, వయసు 42 ఏళ్ళు, ఉత్తి కూలిపని, గౌరవనీయులైనటువంటి కోర్టు వారికి రాసి ఇస్తున్న కంప్లైంట్. పల్లిపార పెరుంగర ఈదిలో ఉన్న గొయ్యవల్లె 7 డిసెంబర్ జరిగిన వాహన ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు నా ముందున్న ఇంటి గోడెక్కి దూకేశాను, అక్కడున్న కుక్కలు నన్ను గరిచేశాయి. ఆ ఈదిలో గోతి కారణం పురపాలక శాఖ మంత్రి. మంత్రి కేపీ ప్రేమ్ మీద నువ్వు కంప్లైంట్ ఇచ్చావా?
మంత్రికి వ్యతిరేకంగా వెంటనే కేసు వేయడం కుదరదు. మంత్రి ఒక పబ్లిక్ సర్వెంట్ కదా, మంత్రి మీద కేసు పెట్టాలంటే మనం క్యాబినెట్ అనుమతి తీసుకోవాలి. ఇది భలే ఎంతగా ఉందే, నా మీద కేసు పెట్టడానికి ఊళ్ళో ఎవరు అనుమతి తీసుకున్నారా? ఏంటి, చట్టంలో రూల్ అలా ఉంది, దాన్ని మనం ఫాలో అవ్వకుండా ఉండలేం కదా. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు నీ సాక్ష్యాల్ని తవ్విదీసే ప్రయత్నాన్ని ఎలా ముగించాలో ఆలోచించు, లేదంటే నీకు ఇష్టమైన దారి వెతుక్కో, నువ్వు వెళ్ళొచ్చు. నెక్స్ట్. నీలేశ్వరం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్. నేను చెప్పానుగా వాళ్ళు అనుమతి ఇవ్వరని. ఎల్లు అనుమతి తీసుకుందామా? అనుమతి తెచ్చుకునేలోగా నువ్వు ముష్టెత్తుకోవాల్సి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. జస్ట్ హోల్డ్ ఆన్ వన్ సెకండ్. ఎవరండి? నా పేరు రాజీవ్ అండి, మాది బక్కూరే. సెంట్రల్ మినిస్టర్ని కలవాలి. మినిస్టర్ గారు ప్రస్తుతం ఇక్కడ లేరు. అక్కడ ఒకరిని అడిగాను, ఇల్లే అని చెప్పారు. మిమ్మల్ని ఎవరో మోసం చేసినట్టున్నారు. ఆంటీ పుట్టింది ఇక్కడే, కానీ ఇప్పుడు తిరువనంతపురంలో ఉంటున్నారు. ఒక కంప్లైంట్ ఇవ్వాలండి. ఇక్కడ ఎలాంటి కంప్లైంట్లు తీసుకోం, మీరు ఆఫీస్కి వెళ్ళి అడిగి చూడండి. ఓకే. మన నియోజకవర్గంలో మన నాయకుడు ఇప్పుడు ఒక సంక్షేమ తిరిగి వెళ్ళడానికి ఉంటూ ఓపిక లేదండి. రాజీవ్, ఇదిగో టీ తాగండి. ఆంటీ ఇప్పుడు లైన్లోకి వస్తారు. ఆంటీ మీరు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. విషయం ఏమిటి, కోర్టు వరకు తీసుకొచ్చేసావు? మీ పార్టీలో ఉన్న మంత్రి కేపీ ప్రేమ్ మీద ఒక కంప్లైంట్ ఇచ్చానండి. కోర్టు వారు ఈ కంప్లైంట్ తీసుకోవాలంటే మీ అనుమతి కావాలట. మీరు మాట చెప్పాలి. ఇంతకీ ఆయన నిన్న ఏం చేశారు? నేను ఈ పదవిలోకి వచ్చి 4 సంవత్సరాలైంది. ఈ 4 సంవత్సరాలుగా వీళ్ళ మాటలు ఇలాగే ఉన్నాయి. నాకు సంబంధించినంత వరకు నోటికొచ్చినట్టు వాగేవాళ్ళని నోటి దూలగాళ్లు అంటారు. ఏం చెప్పమంటారు? వీళ్ళు నా రక్తాన్ని తాగేయాలని కోరుకుంటున్నారు. నా ప్రియమైన ప్రతిపక్ష సోదరులారా, మీరు తాగేంత రక్తం నా ఒంట్లో లేదు, అయినా అది రుచిగా కూడా ఉండదు. మంత్రి గారు ఏం చెప్తున్నారు అర్థం కావట్లా. తప్పు కదిలితే ఏం చేయాలి? నేను నన్ను కొన్నాళ్ళ క్రితం కుక్కలు కరిసి దాని గురించి ఇక్కడ మాట్లాడాలి? అడుపు మంట మాటలు, దాన్ని ఇంగ్లీష్ లో ఏదో హేట్ స్పీచ్. ఒక అమ్మాయి కేసు కూడా ఉందండి. నువ్వు పని చెయ్యి, వైట్ పేపర్ మీద ఓ కంప్లైంట్ రాసుకు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఇవ్వు. మినిస్టర్ ని స్టేషన్ కి రమ్మని చెప్తాలే. వెనకాల గోతులు తీసేవాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసు. మినిస్టర్ చెప్తే జరుగుతుందా అని డౌట్ అండి. నేను కంప్లైంట్ ఇచ్చేది ఆయన మీదేనండి. చెప్పే రోజు వస్తుంది. ప్రేమిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఏం చెప్పారు? ఇలా వచ్చే వారికి నేను ఒకటే చెప్తాను, వెళ్ళరా, వెళ్ళి కేసు పెట్టుకో.
రాజీవ్ అనే యువకుణ్ణి కుక్కలు కరిచిన కేసులో పురపాలక శాఖ మంత్రి కేపీ ప్రేమ్ ని విచారణ చేయడానికి శాసనసభ అనుమతించింది. మంత్రికి విరుద్ధంగా తగిన ఆధారాలున్నాయని రాజీవ్ చెప్తున్నాడు. దీనివల్ల రాష్ట్రంలో పోరాటాలు జరుగుతున్నాయి. మంత్రి మీద ఆరోపించిన నేరం నిజమని రుజువయ్యింది. మంత్రి గారు పార్టీ నుంచి తొలగించబడ్డారు. రోడ్లో ఉన్న గుంట వల్ల ప్రమాదకర పరిస్థితుల్లో గోడెక్కి దూకితే అక్కడున్న కుక్కలు కరిచాయని, ఆ గోతిని సరిగ్గా మూయించలేదని పురపాలక శాఖ మంత్రి ప్రేమ్ మీద రాజీవ్ అనే ఒక యువకుడు విచిత్రమైన కేసు పెట్టాడు. విచారణ జరిపించడానికి శాసనసభ అనుమతించడంతో పెద్ద ఎత్తున అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న హింసాత్మక సంఘటనల విషయంలో ఎటువంటి దయ దాక్షిణ్యాలు చూపడానికి ఈ పార్టీ గాని ప్రభుత్వం గాని సిద్ధంగా లేదు. ఈ కలవరాన్ని గొడవల్లే లేవనెత్తిన వారికి మంత్రి గారికి ఏ విధమైన సంబంధమో లేదు. ఆయన ఎలాంటి నేరమూ చేయలేదని మనం ఖచ్చితంగా చెప్పలేము. అందువల్ల ప్రేమికి లేని భయమో టెన్షను ఇక్కడ ఎవరికి అవసరం లేదు. మీడియాకి వద్దు. అర్థమైందా? దీన్ని రాజకీయం చేయాలనుకున్న వాళ్ళని మేము డైరెక్ట్ గా ఎదుర్కోవడానికి సిద్ధం. ఇది చట్ట ప్రకారం వేయబడిన కేసు. దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత అవసరం కేవలం మంత్రి గారికే ఉంది. ఆయన మీద ఉన్న నమ్మకం వల్లే ఈ విచారణకు శాసనసభ అనుమతించడం జరిగింది. మిగిలినవన్నీ కోర్టే తీర్మానిస్తుంది. ఆ అమ్మాయి వచ్చి చెప్తే గానీ ఇక్కడ ఏది కరెక్ట్ గా జరగదు. వీట్లో ఒక అందుకురం, భయపడాదిగ. సిఎల్బి 1899/2018 సిసి నంబర్ 920/2018 మొదటి సాక్షి గొళుమన్ రాజీవ్. ఏంటి లాయర్ గారు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు? తనేమైనా లాయరా ఇక్కడ కూర్చోడానికి? పోలేండి పాపం, కూర్చుంటే ఏమైంది? ఏంటండి పాపం, అలా అన్నారంటే 2 రోజుల్లో మేజిస్ట్రేట్ పక్కన వెళ్లి కూర్చుంటాడు. నా కేసు నేనే వాదించుకుంటానండి, అప్పుడు నేను ఇక్కడ ఉండొచ్చుగా. లాయర్ కృష్ణ, అయినా ఆయన అక్కడుంటే మీకేంటి ప్రాబ్లం? ఉండనివ్వండి, ప్రాబ్లం ఏం లేదు సార్. ఓకే, అప్పుడు నాకు ఈయనుండటం వల్ల సమస్య లేదండి. సార్ ముద్దాయి రాలేదా? కేపీ ప్రేమ్ అక్యూజ్డ్ అబ్సెంట్ యువర్ ఆనర్ ఫైలింగ్ అబ్సెంట్ పిటిషన్. మంత్రి చెప్పాల్సింది రాసి పంపించారు, ఇక నువ్వు చెప్పాల్సింది చెప్పు రాజీవ్. ఇదిగో భగవద్గీత మీద ప్రమాణం చేయి. వద్దండి, కోర్టు ముందు నేను నిజం మాత్రమే చెప్తాను. నిజం కాక అబద్ధం చెప్పనండి. అమ్మ తోడు చెప్పు. నా పేరు కుడుమల్ రాజీవ్. నేను మొన్నటి వరకు దొంగతనాలు చేసేవాడినండి. అలా చేసిన ప్రతిసారి శిక్షించారండి. ఆ తర్వాత అట్టంటి పనులు మానేశానండి. ఇప్పుడు కాయకట్టం చేసుకుంటున్నాను. నన్ను పోలీసులు అరెస్ట్ చేసిన రోజు రాత్రే నేను పెరుంగళలో ఉన్న ఓ గుళ్ళో కచేరీ చూసి ఇంటికి పోతా ఉంటే నాకు అర్జెంటుగా ఒంటెలు వచ్చింది. ఎమ్మెల్యే ఇంటి గోడ పక్కన ఒంటెలు పూసుకుంటా ఉంటే ఉన్నటువంటి ఒక ఆటో చాలా స్పీడ్గా నా మీదకు దూసుకొచ్చిందండి. దాన్ని చూసి భయంతో అక్కడున్న గోడకి దూకేశారు. అప్పుడు అక్కడున్న కింగిణి పైంగిళి అనే పేర్లున్న 2 కుక్కలు నా పృష్ఠం భాగాన్ని కొరికేశాయండి. ఎంతో కష్టపడ్డాను సార్. దొంగనే పేరు మళ్లీ వచ్చిందండి. చెయ్యని తప్పుకి దెబ్బలు తిన్నానండి. ఏ పనికి వెళ్ళలేకపోతున్నాను. చెప్పాలంటే నేను కూర్చొని దొడ్డి కూడా. ఏం మాట్లాడుతున్నావు రాజీవ్? ఇది కోర్ట్, కాస్త మర్యాదగా మాట్లాడు. రాజీవ్, ఇది గౌరవమైన కోర్టు కదా, అంచేత ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నేను దొంగనని న్యూస్ పేపర్లో రావడం వల్ల నాకెవరూ పని ఇవ్వట్లేదు. మేము కష్టపడుతున్నాం సార్. దీనికి అంతటికి మూల కారణం మంత్రి గారే. అయిపోయిందా? అయిపోయిందండి. క్రాస్ సార్, దీన్ని కనెక్టెడ్ ఇంకో కేసు ఉంది. ఆ మ్యాటర్ వాళ్ళని విచారించి తర్వాత ఇతను క్రాస్ కోసం చేస్తా. ఆ కనెక్టెడ్ కేసుని పిలవండి. సిమ్మేరి పోలీస్ స్టేషన్ సిసి నెంబర్ 921/2018 ముద్దాయి రాజీవ్. ఆ
సాక్షులున్నారా? శుభా కుంజుకన్నా. శుభా, మీరు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాను. మీరిచ్చిన ఆ కంప్లైంట్ లో జరిగిన విషయం ఏ రోజు ఏ తారీఖు ఏ టైం అనేది మీకు జ్ఞాపకం ఉందా? 2018 డిసెంబర్ 7వ తారీఖు రాత్రి 11 గంటలకి కింగిని పైంగిలి మురిగే శబ్దం వినిపించింది. అప్పుడు మీరేం చేశారు? ఊరికే ఏదో అరుస్తున్నాయని పట్టించుకోలేదు. అవి మళ్లీ అరిచాయా? ఆ తర్వాత అవి రెండు మళ్లీ వదలకుండా అరుస్తూనే ఉన్నాయి. దాంతో నేను మా వారు మేల్కొన్నాం. అప్పుడు మీ వారు పక్కన ఉండడం వల్ల ఇద్దరు వెళ్లి చూశారా? అక్కడికి మేము వెళ్లేసరికి దొంగని పారిపోనివ్వకుండా కింగిని పైంగిలి గట్టిగా పట్టుకున్నాయి. రెండు కుక్కలు అతన్ని పట్టుకున్నాయా? కింగిని మెడని దొంగ పట్టుకున్నాడు. పైంగిలి దొంగను పట్టుకుని కరుస్తోంది. ఆహా, ఇప్పుడు ఆ దొంగని గుర్తించగలరా? అతనే. మీ ఇంట్లో ఏ ఏ వస్తువులు పోయాయి? ఎంతో విలువైన ఒక సూట్ కేసు, 1 లక్ష రూపాయలు, ముఖ్యమైన కవిత పుస్తకం, కొన్ని ఫైల్స్. దట్స్ ఆల్ యువర్ ఆనర్? క్రాస్. సారు, అంత దూరం తిరగాలంటే కష్టంగా ఉందండి, కాలు నొప్పెడుతుంది. నేను ఇటు వెళ్ళొచ్చా? నువ్వు ఎటు నుంచైనా వెళ్ళొచ్చు రాజీవ్. ఇది వరకు దొంగని సూటిగా చూసారా? లేదు. మరి నేనే దొంగనని ఎలా చెప్పారు? మా పిఏలు ఇద్దరు చెప్పారుగా. ఎమ్మెల్యే గారి పిఏలు కదా, దొంగని చూసే ఉంటారు. సారీ అండి, మీరు బయటకు వచ్చినప్పుడే దొంగను చూశానని ముందు చెప్పారు. ఇప్పుడు అడిగితే ఆ పిఏలు ఇద్దరు చెప్పిన తర్వాతే చూశానంటున్నారు, అంతే కదండి? ఆ దొంగను చూసినప్పుడు ఆడి చేతిలో ఏదైనా సూట్ కేసు ఉందా? లేదు. అంటే అప్పుడు నేను సూట్ కేసు కొట్టేయలేదు, అంతే కదండి? ఎప్పుడనేది పోలీసులే కనిపెట్టాలి కదా. పోలీసులు ఇచ్చిన కంప్లైంట్లో మీరేం చెప్పారంటే రాత్రి 12 గంటలకి కుక్కలు అరుస్తూనే ఉన్నాయి, ఆ టైంలో నేను బయటకు వచ్చాను అని చెప్పారు. సారు, ఎమ్మెల్యే గారింట్లో సీసీటీవీ చూస్తే తెలుస్తుంది, రాత్రి 11 నుంచి 1 గంటలోగా ఒకే ఒకసారి ఆ కుక్కలు ఇంటి నుంచి బయటకు వచ్చినాయి. అది ఎమ్మెల్యే చూశారండి. ఆ గాడిదని బయటికి పంపండి. ఈ కేసు పూర్తయ్యాక లోపలికి వస్తే చాలు. మీరు పోయాయి అని చెప్తున్న ఆ సూట్ కేసు, ఫైల్స్, 1 లక్ష రూపాయలు, ఇక మీ కవితల పుస్తకం, వాటిని పోలీసులు కనిపెట్టి మీకు ఇవ్వను లేదు, కనీసం ఆచూకీ లేదు. సారు, ఎటువంటి ఎవిడెన్స్ లేని కేసు సార్ ఇదే. ఏ నేరం చేయి నన్ను ఒక నేరస్తుల్లో ఎందుకు బంధించారు? చూడండమ్మా, మీరు వెళ్ళొచ్చు. ఆవిడ వెళ్ళిపోయిందా? అవును. ఇక్కడే ఉన్నారా? ఏం లాయర్ అయ్యా నువ్వు? ఒక సాక్షిని కోర్టుకు తీసుకొస్తే ఏం చెప్పాలో కరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి తీసుకురావాలి కదా. నేను ఒకటి తెలిస్తే ఇక్కడ ఒకటి జరిగింది. ఎమ్మెల్యే గారి భార్యే కదా, కొంచెం ధైర్యంగా ఉంటుందని అనుకున్నాను. అవటాలో ఒక్కొక్క కేసు వల్ల ఇప్పుడు కోర్టులో నీ పరువే పోయింది కదా కృష్ణ. అది కాదు శుక్రు, అతనిచ్చిన సాక్షుల లిస్టులో ఈ కేసుకు సంబంధించి కనీసం ఒక్కరైనా ఉన్నారంటావా? అయినా నువ్వెలా వాదిస్తావో నాకేం అర్థం కావడం లేదు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎమ్మెల్యే గారికి పోయేదేం లేదు, కానీ మంత్రి గారికి అలా కాదు కదా. ఏంటి కృష్ణ, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి రాజీవ్, నువ్వు దొంగతనాలు వదిలేసి 3 ఏళ్ళయిందా? 2 ఏళ్ళండి. 2 ఏళ్ళయిందా, ఇంకా నీ బుద్ధి మారలేదు. సార్, నీటి మీద రాయడము, ఇతను దొంగతనాలు వదిలేశానడము రెండూ ఒకటే సార్. రాజీవ్, నువ్వు దొంగతనాలు మానేశానని చెప్పడమే పెద్ద అబద్ధం. కొంతకాలం క్రితం, సుమారుగా 10 నెలల క్రితం, ఇలాగే దొంగతనాలు మానేశానని చెప్పి గవర్నమెంట్ లాయర్ అయిన గంగాధర్ వాళ్ళ నాన్న ఆఫీసులో క్లర్క్గా పనిలో చేరాడు. జాయిన్ అయిన 4వ మంత్లోనే ఆ ఊర్లో ఉన్న శంకరనారాయణ గుళ్ళోని హుండీని కొల్లగొట్టాడు. ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కరెక్టేనా రాజు? అది నేను కాదండి. ఇంకేమంటావులే,
ఈ రాజీవ్కి కోర్టు శిక్ష విధించింది. అప్పుడు ఇతనికి శిక్ష విధించినందుకు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. దానికేమంటాడో చూద్దాం. కోర్టుని ఎవరో మోసం చేయలేరు రాజీవ్. ఇక్కడున్నాయి ఇతనికి శిక్ష విధించినట్టు తెలిపే పేపర్స్. దిస్ మే బి మార్క్డ్ యాజ్ ఎగ్జిబిట్ D1 యువర్ ఆనర్. ఆ రోజు గుళ్ళో జరిగిన తిరునాళ్ల నుంచి నువ్వు ఎన్ని గంటలకు వెళ్లిపోయావు? 12:30కే. 12:30క ఇతను బయలుదేరిన సమయంలో ఎమ్మెల్యే కచేరీ దగ్గరే ఉన్నారు. నువ్వు ఎమ్మెల్యే గారిని అక్కడ చూసావా లేదా? చూశాను. అంటే ఎమ్మెల్యే ఇంట్లో లేరన్న విషయం తెలిసిన తర్వాతే నువ్వు ఆ ఇల్లున్న వీధిలోకి వెళ్ళావు. ఆ ఇంటి దగ్గరికి వెళ్లినప్పుడే నీకు అర్జెంట్ గా యూరిన్ వచ్చింది. అక్కడ వెళ్లేదారిలో ఎక్కడో యూరిన్ కి పోకుండా రాజీవ్ ఎమ్మెల్యే ఇంటి గోడ దగ్గర యూరిన్ కి వెళ్లాల్సి వచ్చింది. చక్కగా ఉంది యువర్ ఆనర్. ఈ ఆటో గుద్దడానికి వస్తుంటే తప్పుకోవడానికి బోల్డంత స్థలం ఉండగా అటు సైడ్ ఏమి వెళ్లకుండా నువ్వు ఎమ్మెల్యే గారి ఇంటికి చెందిన గోడ దూకి వెళ్లడానికి కారణమేంటో కొంచెం చెప్పు. ఏంట్రా రౌడీ యుద్ధం చేస్తున్నావు? ఇది కోర్టు, నీ ఊళ్ళో ఉండే సంత కాదు. వదిలేండి వదిలేండి, అందరూ కూర్చోండి. పుష్ప నీకు దెబ్బ తగిలిందా? చుక్కూరు మీకేమైనా? లేదు సార్, ఐఎమ్ ఫైన్. రాజీవ్ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, ఈసారి నేను జైల్లో పెట్టిస్తాను. నేను కొట్టపోయినప్పుడు అక్కడున్న ఆవిడ మీద కదా ఈ నీళ్లు పడ్డారు. కోర్టులో ఇంత చోటుందిగా, చెప్పండి సార్. ఈసారి ఇతనికి ఎక్కువ మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకండి. అది మన కోర్టుకి గౌరవం కాదు. అవసరం లేకుండా ఎవరికీ దయ చూపించకూడదు. చూడు రాజీవ్, 3 రోజులుగా నువ్వు కోర్టుని ఎంతో ఇబ్బంది పెట్టావు. సారు, ఒక బండి అడ్డదిడ్డంగా వస్తా ఉంటే ఎట్టగైనా తప్పించుకోవాలనుకుంటాం. తప్పించుకోవడానికి ఆ గోడ దూకానండి. ఆత్మరక్షణ కోసం ఏ పని చేసినా నేరం కాదని ఆ పుస్తకంలో ఉంది కదండి. కరెక్టేనా కృష్ణ గారు? రాజీవ్, నీ భార్య వచ్చి నిజం చెప్పినా ఈ ఊళ్ళో వాళ్ళు నిన్ను క్షేమంగా ఉండనివ్వరసమా? మీరు ఇలా మాట్లాడడం న్యాయంగా ఉందా? సార్ మీకు సోడా ఏమైనా కావాలా? వద్దొద్దు. సార్ ఎమ్మెల్యే కేసులో కృష్ణ గారు కోర్టుకిచ్చిన వీడియోని నా కోసం మీరింకోసారి చూడాలండయ్యా. నేను గోడ దూకిన అదే టైంలో ఒక ఆటో రైట్లో వెళ్ళడం చూడొచ్చు. అది సురేష్ ఆటో సార్. అతన్ని ఎలాగైనా కోర్టుకు రప్పించే ఏర్పాటు చేయండి సార్. ఈ కేసులో మంత్రి ఇరుక్కుంటాడా? ఇలా చూడు, ఈ కేసులో ఆయన గారిని ఎవరు ఏం చేయలేరు రా. ఆయన్ని మనం ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు. సరే ఆ కేసు నువ్వే చూసుకో, లేదంటే ఆ కుక్కను చంపే. అర్థమైందా? వాణ్ణి మనం చంపాల్సిన అవసరం లేదు, వాడు కోర్టు చుట్టూ తిరిగి తిరిగే చచ్చిపోతాడు. ఇలా వదిలేసామంటే రోడ్డు మీద గోతులున్నాయని చెప్పి మనల్ని అందరూ అవమానిస్తారు. నేను ఒకసారి మన ఊరు ఏట్లోకి స్నానానికి వెళ్లాను. ఎవరు జేబు కొట్టి పారిపోతే నేను దొరికిపోయాను. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి నన్ను కొట్టడానికి చూశారు. అది న్యాయమా? అలా చూస్తే ఈ ఊళ్ళో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. అందుకని మంత్రి మీద కేసు పెడతావా? అంతా డబ్బు గుంజడానికి చేసే ఐడియాలే. యాక్సిడెంట్ జరగడానికి డ్రైవర్ కారణం, రోడ్డు మీద గొయ్యే కారణం. అలా చెప్పు. చట్టం అందరికి ఒకేలా ఉంటది, దీనికి మంత్రి గారే కారణం. ఆ ప్రేమ గారి గురించి నాకు బాగా తెలుసు. అయ్యో గోపి అన్న, ఓ విషయం చెప్పు. నీ ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టు నా ఇంటి మీద పడి నా ఇంటి కప్పు కూలితే నేనెవరిని వెళ్ళి అడగాలి? నిన్ను అడగాలా, నీ కొడుకుని అడగాలా? నన్నే అడుగు, మా నాన్నని అడగాల్సిన అవసరం లేదు. మీ నాన్న అడగలరా? నిన్ను పెంచింది మీ నాన్నే కదా, మరి ఆయనే కదా వెళ్ళి అడగలం. సరే మా నాన్న అడుగు, అంతేగాని మా మామను అడుగుతావా? నువ్వు మీ మామనే అడగొచ్చు. మీ అమ్మకి మీ నాన్నకి పెళ్లి చేసింది మీ మామే కదరా, కాబట్టి ఆయన అడుగుతాను. ఏం చేస్తావు? ఏ ప్రకాష్, వాడి మామ గురించి మాట్లాడకో. ఆయన మామే కదరా వాళ్ళ అమ్మాని పెళ్లి చేసింది. మధ్యలో మామని ఎందుకు తీసుకొస్తా? నాకు తెక్కరగితే అమ్మని చూడను, నాన్నని చూడను, మామని చూడను, ఎవడైనా ఒకటి. మామంటే మా నాన్నరా? ఏమైనా పెద్ద పుడింగా? Thank you.
ఈ న్యాయస్థానంలో నిజం మాత్రమే చెప్తానని, ఏ పరిస్థితుల్లోనూ అబద్ధం మాత్రం చెప్పనని నేనిప్పుడు దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. రామకృష్ణ, నన్ను ఎక్కడైనా చూశారా? ఆ, చూశాను. ఎక్కడో చెప్పండి. ఆ రోజు జరిగిన తిరునాళ్ళలో. నువ్వు తప్పించగలవని ఇదిగో, ఇది సంఘటన జరగడానికి దాదాపు 2 గంటలకు ముందు జరిగిన విషయం అండి. ఆ రోజు అతనికి అలా సాయం చేశాను. అంతకంటే ఇతనికి నాకు ఓ రోజు టిఫిన్ పెట్టినంత బంధం కూడా లేదండి. ఎవిడెన్స్ యాక్షన్ సెక్షన్ ౫4 ప్రకారం పూర్వపు తప్పుడు బుద్ధులు ఒక కేసుకి ఆధారం కావు. కరెక్టే కదండి కృష్ణ గారు? శుకురు గారికి కృష్ణ గారికి నేను దుర్మార్గుల్లో ఆనొచ్చు. మీకు నేను మంచునని చెప్పడానికి నాకు కొందరు ఉన్నారండి. ఎమ్మెల్యే కుంజకన్న, ఆయన అనుచరులు ఈ గందరగోళ పరిస్థితిలో మంత్రి కేపీ ప్రేమ గారి ఇంటికి వచ్చారు. ఏ విధమైన ప్రాథమిక ఆధారం లేని ఇటువంటి కేసుని తన మీద ఎలా పెడతారని న్యాయస్థానాన్ని ప్రశ్నిస్తానని పురపాలక శాఖ మంత్రి కేపీ ప్రేమ అంటున్నారు. పబ్లిసిటీ కోసం ఇటువంటి పనులు చేసే వ్యక్తుల్ని మీడియా ప్రోత్సహించడం అనేది మంచిది కాదని, అర్థం లేని ఈ చీప్ పాలిటిక్స్ చేసి తనని రాజీనామా చేయించడం ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. నీటి బొట్టు వంటి ఈ కేసు సముద్రం అంత పెరిగి అది కేపీ ప్రేమనే ఓడని ముంచేస్తుందని ప్రతిపక్ష నాయకులందరూ అంటున్నారు. ఎమ్మెల్యే కుంజకండ ఇంటి నుంచి కెమెరామెన్ కేబీ సంతోష్తో మీ టీవీ రిపోర్టర్. ఇది అంత భయపడవలసిన విషయమేం కాదు. కేవలం ఎలక్షన్ కోసం కావాలని చేస్తున్నది. దీన్ని మామూలు కేసుగానే చూడాలి. 100%. కుంజకండ, ఈ కుక్కల కేసు పెద్ద చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చి నన్ను నా కాళ్ళు లాగేయడానికి వేసిన ప్లానే కదా ఇది. మై గుడ్నెస్, విల్ ఐ ఎవర్ డూ దట్? ఒక దొంగ తలుచుకుంటే మిమ్మల్ని దెబ్బ కొట్టగలడా? అది జరిగే పనేనా? ఏమంటావు? సర్లే వదిలేండి, దీనంత సీరియస్ గా తీసుకోవద్దు. కోర్టు ముందు మంత్రి దొంగ అనే తేడా ఉండదు. ప్రొసీజర్ అందరికి ఒకేలా ఉంటుంది. అంటే మీరు ఇన్ని జైలుకి వెళ్ళమంటున్నారా లాయర్ గారు? బయట నుంచి ఎవరో రెచ్చగొడుతున్నారు, సరైన ఆట ఆడుతున్నారు ప్రేమ్ గారిని పదవి నుంచి దించడానికి. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఏమంటావురా? అవునవును, ఆయనకి పదవి పోతే తర్వాత మీరేగా మంత్రి? పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలేగా ఉన్నారు. ప్రేమన్నని దించేస్తే వచ్చే పదవి నాకే వద్దు. మరి ఎమ్మెల్యే అయింది పబ్జీ ఆడడానిక? సురేష్, ఒక్క నిమిషం. ఇదిగో ఇది కొంచెం చూడు. ఏంటి, టీచర్ ఇచ్చిందా? కాదు, కోర్టు నుంచి సమన్స్. ఇందులో సంతకం పెట్టు. ఏంటది ఇది? సిఆర్పిసి Chapter 6 Bracket 3. అంటే April 1 నువ్వు కోర్టుకు రావాలి. April 1? అప్పుడు మనం అదే. లేదు, April 1 కుదరదు. ఆ రోజున ఒక టీచర్తో డేటింగ్ ఉంది. ఇంకెవరినైనా చూసుకో. ఇంకెవరినైనా? అప్పుడు ఇంకో సెక్షన్ వస్తుంది, IPC 419, మనిషిని మార్చడం. అది నేరమా? మరి పుణ్యమా? నాకు కోర్టుకు రావడానికి ఒక కోర్టు కూడా లేదు. CMT 1899/2018, CC No. 926/2018, Simmeri Crime No. 17/2018, రెండో సాక్షి సురేష్ శ్రీకుమార్. ఈ న్యాయస్థానంలో నిజం మాత్రమే చెప్తానని, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం మాత్రం చెప్పనని గీత మీద, ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను.
సురేష్ శ్రీకుమార్, కరెక్టేనా? మెజిస్ట్రేటే కదా. క్రాస్. సురేష్, ఆ రోజు ఎంత వేగంగా ఆటో తోలారు? ఒక 20-25లో. ఆ రోడ్లో 60 వరకు వెళ్ళొచ్చుగా? అవును. మీ ఆటోలో ప్రాబ్లం ఏం లేదుగా? లేదు. వీధిలో వేరే వెహికల్స్ కూడా పోలేదు? లేదు. అయితే ఎందుకని అంత నెమ్మదిగా ఆటో తోలారు? పర్టికులర్ గా చెప్పడానికి కారణమే లేదుగా. ఇటువంటి కథని కోర్టులో చెప్పడానికి రాజీవ్ నీకెంత డబ్బు ఇచ్చాడు సురేష్? పెళ్ళాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి డబ్బు లేదు, ఇడికి నేను ఇస్తానా? ఊరికే వాకండే. పోనీ మొత్తం అంతా నువ్వే చెప్పు, సాక్షిని ఇంటికి పంపించేద్దాం. రాజీవ్, నువ్వు డిస్టర్బ్ చేయకు, కూర్చో 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 ముందు. నాతో పెట్టుకుంటా. పెళ్ళాన్ని హాస్పిటల్ తీసుకురావడానికి డబ్బు లేదని నువ్వు అందుకోసం ఏవైనా చేస్తావని నాకు తెలుసు, అది నేను ప్రూవ్ చేస్తాను. సురేష్, ఆ రోజు ఆటోలో ఎవరు ట్రావెల్ చేశారు? నేను. నువ్వు ఒక్కడవే ట్రావెల్ చేసావా? సార్, కోర్టులో సబ్మిట్ చేసిన ఆ సీసీటీవీ ఫుటేజ్ ని మీరు చూస్తే ఆ రోజు ఇతంతో ఇంకొకరు ఉండడం కనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు చెక్ చేయాలి. సార్, రాజీవ్ సురేష్ మరొకరు కలిసి పన్నిన ఒక పథకం ఇది. రాజీవ్ పెరటిదారిలో వెళ్లి సూట్ కేసు తీసి సురేష్ కి ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ ఆ ఇంట్లోకి వచ్చినప్పుడే ఎమ్మెల్యే గారి కుక్కలు కరిచి రాజీవ్ ని పట్టేశాయి. ఈ రెండో సాక్షి సురేష్ ని అప్రూవ్ చేయకూడదు. గౌరవ నిలిన కోర్టు వారి ముందు అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు కేసు పెట్టాలి సార్. మా ఇల్లు ఇక్కడ కాదు, ఎందుకు ఆపారు? నురా, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. నేను బేకరీ థింగ్స్ తీసుకువెళ్ళాలి, టైం అయింది. అయ్యో, ఇన్ని మెట్ల ఈ వ్యక్తి నాకు ప్రెషర్ పెరిగిపోతుంది. మెట్లెక్కితే ప్రెషర్ తగ్గుతుంది సురేష్. నేను ముందే చెప్పాను ఇందులో నన్ను లాక్కండి అని. దీని వల్ల నా లవ్ లైఫ్ దెబ్బతింటుంది. పెళ్లి గాని ఒక ఆటో డ్రైవర్ ఫ్రస్ట్రేషన్ గురించి మీకు తెలియదు. అదంతా మాకు తెలుసు, నువ్వు రాయటం. నాకంతా తెలుసు. నీ ప్రేమ విషయం ఏదైనా పర్వాలేదు సురేష్, తను కోర్టుకు వచ్చి తీరాలంతే. అటువంటి అమాయకుని కోర్టుకు తీసుకువెళ్లి కేసు. చూడండి సురేష్, ఏవిడైనా మీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండు? సురేష్ మీ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. లివింగ్ టుగెదర్ అని, ఇంకా పెళ్లి కాలేదని, ప్రెగ్నెంట్ అని, ఈ విషయాలు చెప్పి సురేష్ ఎప్పుడు నన్ను లీవ్ పెట్టమంటారు. సురేష్, రాజీవన్న ఆరండి. సురేషే కదా? అవును. ఏమైంది, ఆటోతో మళ్ళీ ఎక్కడైనా గుద్దావా? లేదు లేదు, మెట్లపైనుంచి పొరపాటు పడిపోయాడు. పైనుంచి పడిపోతే ప్రాబ్లం లేదు. రాజీవన్న, పేపర్ చూడలేదా? షటిల్ కోర్టులో మర్డర్ విషయం, అదిగో ఫుల్ టీం ఉన్నారు. కానీ 2-3 రోజులు అయిందిగా. 2-3 రోజులు అయింది, కానీ ప్రత్యక్ష సాక్షి స్పృహలోకి రావాలిగా. స్పృహలో లేనివాడిని ఎలా ప్రశ్నిస్తాం? అది వదిలేయండి, దానికి ఏర్పాటు చేశాం. వీళ్ళంతా ముందు డిశ్చార్జ్ అవ్వాలి, కోర్టుకి తీసుకువెళ్ళాలి. ఐఆర్పిసి 84. సూపర్, వస్తాను. టీచరు, మాకు సాయం చేయాలండి. ఓ రోజు కోర్టుకు రావాలి మీరు. కోర్టుకు రావాలా? నేనా? కోర్టుకు వెళ్ళడం నా వల్ల కాదు. నేను చెప్పాను కదా రాదని. టీచర్కి దేశంలో ఉన్న సమస్యల పట్ల ఇంట్రెస్ట్ లేదు. టీచర్, నేను ఉంగ వాళ్ళకేళ ముందాడి పాతా పోదు. కొంచెం మామావుడ పిన్నాడి పారుంగ, ఉళ్ళే ఇక్కడ కొడందే పారుంగ. కోర్టుకి నేను వస్తాను. ఇటువంటి సమాజ సేవలో సురేష్కి నేను అండగా ఉంటాను, బట్ నాదొక కండిషన్. కోర్టుకొచ్చి నేను అక్కడ నిజం మాత్రమే చెప్తాను. సుమలత, అంత లేట్ నైట్ మీరు ఎక్కడికి వెళ్ళారు?
ఒక అమ్మాయి అబ్బాయి కలిసి బతకాలని నిర్ణయించుకున్నాక సొంత ఆటో కన్నా కంఫర్ట్ ప్లస్ ఇంకేముంటుంది సార్? ఆ రోజు మా ఇంట్లో వాళ్ళందరూ టూర్ వెళ్లారు, సురేష్ కూడా ఆ రోజు ఖాళీ, అందుకే ఇద్దరం బయటకు వెళ్దామని సురేష్ ఆటో తీసుకొచ్చారు. 20 స్పీడ్ లోనే వెళ్తున్నాం. ఏదో ఈ లాయర్ గారు చెప్పినట్టు సురేష్ స్పీడ్ గా డ్రైవ్ చేయలేదు. సురేష్ ఎప్పుడు కేరింగే, అందుకే సురేష్ అంటే నాకు ఇష్టం. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. ఐ లైక్ ఇట్. స్లో స్లో స్లో, మెల్లగా చెప్పు, నేను రాసుకోవాలి కదా. సారీ సార్. సార్, ఈ సాక్షిని అంగీకరించడం వల్ల మనకి పాటలే సార్. పాడతాను సార్, బాగా పాడతాను. షీఈస్ వేస్టింగ్ అవర్ ప్రెషియస్ టైం. నో సార్, నేను సురేష్ ఉన్న 45 సెకండ్ల వీడియోని షూట్ చేశాను, అది వాళ్ళకి ఇచ్చాను ఎవిడెన్స్ గా. దాన్ని సార్ మీరు చూడాలి ప్లీజ్. ప్రాసిక్యూషన్ ఎగ్జిబిట్ నెంబర్ 6. గంధము పూయరుగా, గంధము పూయరుగా, నల్ల నల్లని బాలునికి, నల్ల నల్లని బాలునికి, గంధము పూయరుగా, నల్ల నల్లని బాలునికి, రోటికి కట్టరుగా, అల్లరల్లరి కృష్ణుడిని ఎక్కడో క్షణం ఉండులే, అక్కడో క్షణం ఉండులే. చూచుండును జిలిపి కన్నయ్యేకులం పాకిట వేచి దీని కొరకే, నీవు రాక చిన్న బోయి నిలిచే నిచ్చెలి. నా పేరు జానీ డేవిడ్ పులియంబేడు, నేను చెరియార్లోనే ఉంటున్నాను. టెంపో డ్రైవర్ని, సొసైటీకి పాలు తీసుకువెళ్ళి ఇస్తాను. డిసెంబర్ 7 ముందు నన్ను మీరు ఎప్పుడైనా చూసారా? లేదండి. డిసెంబర్ 7 రాత్రి ఏం జరిగిందో చెప్పండి. డిసెంబర్ 7 రాత్రి ఆ రోజు నేను ఎప్పట్లాగే పాలు తీసుకుని సొసైటీకి వెళ్తున్నాను. అప్పుడు పల్లిపార స్కూల్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక సైకిల్ వాడు గుబుక్కని రోడ్డు మీద పడిపోయాడు సార్. ఆ సైకిల్ వాడిని మీరు గుద్దారా? లేదు, నేను ఏసయ్యా అని అరిచి బండిని రైట్కి కట్ చేశాను. బండి గుబుక్కని స్కిడ్ అయింది. ఏంటి ఆపేశావు? రాయడం పూర్తయిందా? రాసే విషయం నేను చూసుకుంటాను, నీ పని కానివ్వు. సార్, మీరొక కునిష్ట వదిలేసినా కూడా నా గొంతుకి ఊరి పడుతుంది. ఇలా చూడండి, అది నాకు లొడలొడ వాగడం అలవాటైపోయింది. సరిగ్గా చెప్పారు, మిగిలిన చెప్పండి. అప్పుడు కుడివైపు స్కిడ్ అయి ఆగింది. అప్పుడు ఎదురుగా ఒక బుల్లెట్ స్పీడ్గా వచ్చేసింది. నేను వెంటనే బండి స్టార్ట్ చేసి లెఫ్ట్ కట్ చేశాను. నా తలరాదు సార్, ముందు వెళ్తున్న ఆటో మీద లైట్గా గుద్దేశాను. తర్వాత? తర్వాత ఏముంది, ఆటో వాడు తన దారిని పోయాడు, నేను కూడా మెల్లగా వెళ్ళిపోయాను. అంతా ఒక అండర్స్టాండింగే. ఆ సైకిల్ వాడు ఎలా పడ్డాడు? అది వాణ్ణే వెళ్ళి అడగాలి. ఆ రోడ్లో ఎంత ఖాళీ చోటు ఉందో తెలుసా? అటువంటిప్పుడు ఆ గోతులు అతను ఎందుకు పడ్డాడో నాకు అర్థం కావడం లేదు. సరే, ఈదిలో గుయ్యుందని జానీ గారు చెప్పారు. ఉంది, ఇప్పుడు దాన్ని మూసారు. క్రాస్. జానీ డేవిడ్ కదా, పాల వ్యాపారి. మా పూర్వీకుల కాలం నుంచి పాల వ్యాపారమే చేస్తున్నా. జానీ, మత్తు మందులు వాడతారా? ఏమిటి సార్ ఈ దారుణం, ఎవరలా చెప్పారు? పోనీ డ్రగ్స్ వాడే వాళ్ళని ప్రోత్సహిస్తారా? లేదా? లేదు. జానీ, మీ మీద 2 కేసులున్నాయి. ఉన్నాయా? లేవా? ఉన్నాయి. 2014 నీలేశ్వరం పోలీసులో అతి వేగంగా డ్రైవ్ చేశారని కేసు పెట్టారు. ఓస్తుర్కా పోలీసులు 2015 అక్కడ మీరు డ్రగ్స్ అమ్ముతున్నారని కేసు పెట్టారు కదా. అవన్నీ కూడా కేసులేనా సార్? సార్, ఇవన్నీ కేసులే కాదని అతను అంటున్నాడు. సార్, మామూలుగా రాత్రుల్లో జానీ, ఈ నిల్లు శర్వళిలో ఉంది, శర్వళి నుంచి శర్వత్తూర్ వస్తారు. 1 శర్వత్తూర్కి చేరుకుంటాడు. శర్వత్తూర్ వచ్చిన తర్వాత 3 వరకు, వేకోజాం 3 వరకు మన ఈ కూలీ కార్మికులు ఉన్నారు కదా, మనం రోజు కూలీలు అంటూ ఉంటాం కదా, వాళ్లకి ఈయన డ్రగ్స్ హన్స్ లాంటివి నిరోధాన్ని అమ్ముతారు సార్. ఆ తర్వాత సీమేణి నుంచి పానతూరు వరకు ఉన్న కస్టమర్ల దగ్గరికి వెళ్లి పాలు పోయించుకుంటాడు.
ఆ పాలని పాలతూరు సొసైటీ వారికి అందిస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మన కర్ణాటక బోర్డర్ లో ఉన్న చెంబేరీకి వెళ్లి అక్కడికి వెళ్లి ఈ డ్రగ్స్ హన్స్ లాంటి వాటిని తీసుకుని పాల పాత్రల్లో దాచిపెట్టి మళ్లీ తను సిరియారికి వస్తాడు. ఇదే సార్ ఈ జానీ దినచర్య. అంతేగా December 7 సంఘటన జరిగిన రోజు కూడా ఈ జానీ యొక్క పాల పాత్రల్లో డ్రగ్స్ ఉన్నాయి. జానీ సిరియారు నుంచి మన సిరువత్తూరుకు రావాలంటే ఒక 28-30 కిలోమీటర్లు ఉంటుంది. ఎంత సమయం పడుతుంది నీకు? ఒక 30-32 నిమిషాలు. అయితే ఆ రోజు December 7 ఇంట్లోంచి లేట్ గా స్టార్ట్ అయ్యావు కదా. ఆ రోజు రాత్రి 12:40 నువ్వు స్టార్ట్ అయ్యావు అవునా? సార్ ఎమ్మెల్యే గారి ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ఆల్రెడీ సబ్మిట్ చేశాం. మన జానీ ఇంటి పక్కనే ఉంటారు సక్రియ, ఆయన ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇక్కడ ఇచ్చాం. ఈ రెండింటినీ చెక్ చేసామంటే మనకు విషయం తెలుస్తుంది. ప్రతిరోజు రాత్రి 12 గంటలకే చిరియర్ నుంచి జానీ బయలుదేరతాడు. December 7 12:40 తర్వాతే అతను బయలుదేరాడు. 1 గంటకి చీమేణికి రావాలంటే అతను వేగంగా డ్రైవ్ చేసుకుని రావాలి. ఇతను అమిత వేగంతోనూ నిర్లక్ష్యంగానూ డ్రైవ్ చేయడం వల్లే సురేష్ ఆటోని గుద్దాడు. ఈ కేసులో జరిగింది కేవలం ఇంతే సార్. మిగిలిందంతా కూడా ఈ రాజీవ్ జానీ కల్పితాలు మాత్రమే సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సరిగా మాట్లాడలేదా? అదేం లేదు సార్. ఒక్క నిమిషం, నిజం చెప్తున్నాను. ఒక హాన్స్ అమ్మితే 40 రూపాయలు లాభం. రోజు 100 అమ్మేననుకోండి, అప్పుడు లాభం 4,000. 25×4,000 లక్ష రూపాయలు సార్. హాన్స్ అమ్మితే 4 రోజుల్లో నా జేబులో ఉంటాయి. ఒకవేళ పోలీసులు పట్టుకుని 10,000 20,000 ఇవ్వాల్సి వచ్చినా మిగిలిన 80,000 నా జేబులో ఉంటాయి సార్. అందుకనే సార్ ఈ పని చేస్తున్నాను. పాలమ్మి ఏం సంపాదించగలం సార్? రోజుకో 1,500 రావచ్చు. అంతేగా? నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు చెప్పిందంతా రికార్డ్ చేశానంటే నీ జీవితం అంతా జైల్లో గడుస్తుంది. అయ్యో సార్, పాలే నాకు మెయిన్ బిజినెస్, మిగతావన్నీ సైడే సార్. ముందు వెండి సైడ్కి నట్టండి. రాజీవ్, ఇటువంటి విట్నెస్లను ఇక్కడికి తీసుకురాకూడదు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? కోర్టు ఏమైనా మార్కెటా? అనవసరంగా టైం వేస్ట్ చేశావు. కేసు June 3 వాయిదా వేస్తున్నాను. నీ సాక్షులందరూ ఓకే రాజీవ్, కానీ సాక్షులు ఏం చెప్పినా ఈ కేసులో శామ్యూల్ రావాలి లేదా కాంట్రాక్టర్ రావాలి, లేదంటే కేసు కదలదు. నేను నిన్ను బాధ పెట్టాలని చెప్పడం లేదు. నువ్వు ఊళ్ళో వాళ్ల దృష్టిలో ఎమ్మెల్యే ఇంట్లో దూరిన దొంగవి. ఎలా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళావు, ఎలా కుక్కలు ఖర్చాయన్నది వాళ్ళకి ప్రూవ్ చేయాలి కదా. మన కేసు గెలవాల్సిందే కాబట్టి ఎమ్మెల్యే అది ఇదని నువ్వు టైం వేస్ట్ చేయకు. మనం ఈ కేసులోకి ఇంజనీర్ శామ్యూల్ తీసుకొద్దాం. మరి మంత్రి? మంత్రి తన గేటు కూడా దాటి రాడు. నువ్వు దొంగవు కాదని నీ భార్యకు తెలుసు కదా. ఏంటి ఇవరెంత తప్పం పనులే నేను తెలియం. మరెందుకీ గొడవంతా? అప్పుడు ఎదుకు ఎల్లారు ఇవరు పోటీ అడిచాంగ? ఎదుకు ఇవరు జైల్లో పోటాంగ? இந்த வக்கீல் சொல்ற மாதிரி சாமியோல் கேமியோல்னு கேஸ் முடிக்க பாத்தீங்க, உங்களுக்கு இருக்கு. தள்ளுங்க. ఎవరు? శామ్యూల్ గారు లేరా అండి? శామ్యూల్ గారు లేరు, ఆయన త్రిశూర్ వెళ్ళారు. సరే అయితే రేపు వస్తాను. వద్దు, ఆయన ఒక వారం దాకా రారు. ఆయనకి రాజీవ్ వచ్చాడని చెప్తే చాలు, ఒక చిన్న కేసు విషయంగా. అలాగే. రాజీవ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు.
కొంచెం ఆగు. ఇంజనీరే దొంగే ఉంటాడు, ఆ రోడ్డు వర్క్ చేసింది తనే కదా. శామ్యూల్ కలిసి నువ్వు మాట్లాడావా? ఆయన వచ్చేలా లేడండి, భయంతో లోపల దాక్కున్నాడు. భయపడి ఇంటో దాక్కున్నాడు, బయటికి రాడు. అతను రావాలి, రాకపోతే ప్రతి తీసుకుని కామన్ సాక్షిగా రప్పిద్దాం, తప్పదు కదా. అంటే మరో దారం లేదా? రాకపోతే నీ కథ క్లోజు, నీ మీద కక్ష కట్టారు, కోర్టులో పరుగు పోద్ది. ఇదొక పనికిమాలిన కేసే. మా నాన్నగారు రోజుల్లో ఇటువంటి కేసు వచ్చిందంటే ఎంత గొడవ ఉండేదో తెలుసా? ఏ రాజు, ఏం చేస్తున్నావు అక్కడ? ఇచ్చోండి, ఇదిగో ఇదిగో చూడండి. సుమలత వెళ్ళిన ఆటో వీడియోలో ఒకడు బండి మీద పాస్ అయ్యి వెళ్ళాడు. KL 60N 60 2. ఒక వీడియో కాల్ వల్ల వచ్చిన ప్రాబ్లమే ఇంకా సాల్వ్ అవ్వలేదు. పొలిటికల్ ఇష్యూస్ ఉన్న కేసు కదా, నేను ఇంటర్ఫియర్ కాలేను, నన్ను వదిలేయండి. సారు, అంత మాట అనకండి, నాతో మీరు కోర్టుకు వస్తే సరిపోద్దండి. కోర్టుగా? నెవర్. మీరు ఇంకేదైనా దారి చూసుకోవడం బెటర్. ఆల్సో నా రిటర్న్ డేట్ కూడా వచ్చింది. పెద్ద చదువులు చదువుతున్నట్టున్నారు, అందుకు ఫలితం దక్కలేదు కదా. ముందు చదువు పూర్తవ్వాలి కదా, అందుకే రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాను. మీరు వెళ్ళండి. బయలుదేరండి. వెళ్దామా? కేసు డేటు ముందుకు మార్చమంటారా? ఈ విషయం గురించి ఇక మీదట రావద్దు, ఓకే? ఇంకా ఎందుకెక్కడ? అనవసరంగా ఇంత దూరం వచ్చాం. సర్లే రా. మా నాన్నగారి తోటలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది లాయర్ గారు. మామిడి పళ్ళు ఇంతెంతలా ఉండేవి, గొప్ప సైజు. అమ్మనంత వరకు అలాగే ఉండేది, పళ్ళు పట్టుకెళ్లేవాళ్ళం. ఏటైంది? పెట్రోల్ అయిపోయింది అనుకుంటాను. ఇప్పుడు ఎలా? దిగి కొంచెం నెట్టాలి, అప్పుడే స్టార్ట్ అవుతుంది. దేవి, తలుపులు మూసాయి అన్న, పోలీసులు పిలవండి. Hey, Agra!
కల కాదు ఇది జీవితం, నువ్వు స్వర్గంగా మార్చుకో. ఈ లోకం అరచేతిలో, నువ్వు అరగంటలో. గజిబిజి పసిలే కాకయ్యో, తడబడి అడుగులు వైకయ్యో, పోరాటం లేకుంటే కిక్కేది ఆటలో. బుర్రకు పదునే పెట్టయ్యో, సర్రున దూసుకు పోవయ్యో, రోబోగా మారేవో నీ లైఫ్ వేస్ట్ అయ్యో. నీదే విజయం, నీకే సొంతం ఇది సత్యం. సాధిస్తాం మన లక్ష్యాన్నే, ఏడేడు పద్నాలుగు లోకాలనే, ఏటి యువ శక్తి మాదేనులే. విజయం తథ్యం మాకు గెలుపే, సత్యం కదా కృషియే ఆయుధం మాకు అనుకుంటూ ఉండడే ఉండదులే. కదలకు కదలకు, అలాగే ఉండు. డబ్బు రాదు, మన కష్టం వేస్ట్ అవుతుంది. ఈ కమిటీ వల్ల ఉన్నారా? వదలండి, ఇక్కడ గూండాయిజమా. మీరు పోలేదంటే పోలీసులు పిలుస్తాను. పోరా, పోరా అంటే. జాగ్రత్త, నడవగలవా? మెల్లగా 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 మెల్లగా, జాగ్రత్త మెల్లగా 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 నడు. వాళ్ళు నిన్ను చంపడానికి వచ్చినట్టు లేరు, చంపాలని వస్తే చంపేసిపోయేవాళ్ళు. నిన్ను ఊరికే భయపెట్టారు. నేను ఇప్పుడు సావకుండా ఉంది వాళ్ళ వల్లే. మెల్లగా మెల్లగా. మిమ్మల్ని శ్రమ పెడుతున్నాను. ఇందులో ఏముంది శ్రమ? అలా భావిస్తే నిజమైన క్రిస్టియన్ గా ఉండలేం. చూడండి, డైట్ లో పొరోటా బీఫ్ వంటి స్ట్రాంగ్ గా ఉండే ఆహారాలు తింటూ ఉండాలి మీరు. అప్పుడే డ్రైవర్ కి ఎక్కువ ఖర్చు ఉండదు. బీఫే దీనికన్నా చీప్ కదా. మామా ఇన్నాచ్చు, యారవంగ? ఏమి లేదు, నన్ను భయపడడానికి వచ్చారులే. ఒన్నులేని సోల్డ్రింగ్ మూంజి ఎల్లా ఆడియా ఇరికే. ఏం లేదు. ఏం కాలేదు, ఏమవుతుంది? అయినా తనకు అలవాటేగా. అలా అంటే ఎలా? మనం అందరినీ వదలొద్దు. ఒక తెల్ల కాగితం మీద ఒక కంప్లైంట్ రాసివ్వండి. కంప్లైంట్లు ఏమీ వద్దు, ఇంతవరకు ఇచ్చినవి చాలు. రాజీవ్, ఓయ్, కేసు పూర్తయింది కదా. అది వాడికి అర్థం కావడం వల్లే మనుషులు పంపించారనుకుంటా. ఒకవేళ నిన్ను చంపడానికి అయ్యి ఉండొచ్చు. ఏంటి విషయం? వెళ్దామా? ఎక్కడికి? సార్ ఎయిర్పోర్ట్ కేగా, మేము డ్రాప్ చేస్తాం. నో థ్యాంక్స్, నేను టాక్సీ బుక్ చేశాను. టాక్సీ వద్దులే, నా కారులో వెళ్దాం, పెట్రోల్ పోయిస్తే చాలు. ఎయిర్పోర్ట్ దారులన్నీ బ్లాక్, నాకు షార్ట్ కట్ తెలుసు, అటు వెళ్దాం. అదే అవసరం లేదు. వాట్ ఇస్ దిస్? ఐల్ కాల్ ద పోలీస్. పోలీసులు నేను పిలిచిన వస్తారు. ఏం వద్దు సార్, వచ్చేస్తారులే. నా కారులో వెళ్దాం, పెట్రోల్ పోయిస్తే చాలు. సార్,
నమస్తే సార్. బంధువులు వదిలిపెట్టడం లేదులా ఉంది. డిక్కీ ఓపెన్ చేయి. ఆంజనేయ, నువ్వు పోనివ్వు. సార్, అటు చూడండి, వెనకాల మీ రిలేటివ్. ఏయ్, వాట్ ఆర్ యు డూయింగ్? ముందు పైకి లేవండి. కోర్టుకి తప్ప ఇంకెక్కడికి వెళ్ళినా కారు నా మీద నుంచి పోని. మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఐ కాంట్ కమ్. కారు కీస్ తీసేశాను, ఇప్పుడు కోర్టుకొచ్చాక ఎక్కడికైనా వెళ్ళగలరు. సార్, ఆల్రెడీ లేట్ అయింది, ఇంకా ఆలస్యమైతే ఫ్లైట్ మిస్ అయిపోతుంది సార్. లేదంటే ఫ్లైట్ డిలే కావాలి సార్. ఏయ్ మిస్టర్, ఏం మాట్లాడుతున్నావు? రఘు ఎక్కడికి వెళ్ళడం లేదు. నువ్వు డిక్కి తెరు, నేను బస్సులో వెళ్ళిపోతాను. రగ్గారు, ఈ వయసులో కోర్టుకు వెళ్ళడానికి నేనే భయపడటం లేదు. లా చదివే నీకేంటి భయం? రాజు ఊళ్ళో తలెత్తుకుని తిరగలేకపోతున్నాడు. నువ్వు చేయగలిగే సహాయం చేసి తీరాలి, లేదంటే మేము ముగ్గురు చేస్తాం. కేసు పూర్తయితే మంత్రి వీని చంపేస్తాడు. వీడు చేస్తే ఆర్ఐపీని మెసేజ్ చేయడం కరెక్టా? మీరు కోర్టుకు రావడం కరెక్టా? రాజు చెప్పిన యాక్సిడెంట్ నేను చూశాను. అండ్ ఐ రియలీ వాంట్ టు హెల్ప్ యూ, బట్ దీని గురించి ఏమీ మాట్లాడకూడదని నాకు చెప్పారు. వాళ్ళు బెదిరించే విషయంలో ఎవరిని వదలలేదండి. మనం దానికి బెదిరితే ఎలా? వాళ్ళు నన్ను ఎంటాడుతున్నారు సార్. ఇదిగో, నేను మీకు బహుశా హెల్ప్ చేయొచ్చు. యువర్ ఓనర్, ఈ కేసు స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది. ఇంతవరకు తీసుకురాని సాక్ష్యాలను, ఎవిడెన్స్లను ఇప్పుడు తీసుకొస్తున్నారంటే దానికి అర్థం మ్యానిపులేట్ చేయడం అనే కదా సార్. సార్, ఈ కేసు మొదలైన కాడి నుంచి అందరూ అడుగుతున్నదే, ఎవిడెన్స్ ఏది, సాక్షులు ఎక్కడా అని కదా. మీరు అడిగారు కదండి, ఇప్పుడు వాటిని తీసుకొస్తే ఒప్పుకోము అనడం ఏ విధంగా న్యాయం అండి? సార్, ఏమిటిది, కోర్టులో డిసిప్లిన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందిగా. చూడు రాజీవ్, అనవసరంగా నన్ను విసిగించకు. నీకు ఆల్రెడీ 2-3 వార్నింగ్లు ఇచ్చాను, ఇక నువ్వు బయటకు పోవాల్సిందే. పోలీసులు తీసుకురావాల్సిన ఆధారాలని నేను ఎతికి తెచ్చానండి. ఆ బాత్తో ఏదో బాగేశానండి. ఈయన గారు ఆధారాలు తీసుకొచ్చానని చెప్తున్నాడు. యువర్ ఓనర్, యు ఆర్ వెల్ అవేర్ దట్ ఇన్ దిస్ కేస్ కంప్లైంట్ ఎవిడెన్స్ క్లోజ్డ్ లాంగ్ బ్యాక్. మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ డోంట్ యాక్సెప్ట్ ఏ న్యూ ఎవిడెన్స్ అట్ దిస్ స్టేజ్ విచ్ ఈస్ ఇర్రెలవెంట్ అండ్ ద కంప్లైంటెంట్ హింసెల్ఫ్ స్టేటెడ్ బిఫోర్ దిస్ కోర్ట్ దట్ హీ హాస్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్. ఏమిటండి లాయర్ గారు, ఉన్నట్టుండి ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెట్టారు? అతనికి కోర్టు రూల్సే తెలియడం లేదు. ఏదేమైనా మనం ఎవిడెన్స్ని యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. నో సార్, సుమలత విషయంలోనూ ఈ నిర్ణయమే తీసుకున్నారు. అది కరెక్ట్ కాదు సార్. ఏమిటి రాజీవ్, విన్నావు కదా, ఇదే నీకిచ్చే లాస్ట్ ఛాన్సు, తర్వాత నీకే అవకాశం ఉండదు. హాయ్. కేసు జూలై 16కి వాయిదా వేయబడింది. సారు, 16వ తేదీ మా ఆవిడ ప్రసవించే రోజు, కేసు అంతకుముందే ముగిస్తే ప్రశాంతంగా ఉంటుంది. సార్, మీరిప్పుడు కేసు డేట్ని వాళ్ళకి సౌకర్యంగా ఉండేలా మార్చాలి కదా. ఏం సార్ ముడియాదు, డెలివరీకుళ్ళే ఇవరు ఎంత తప్పు పనులేని ఎనకు తెలియను సార్. కూర్చో కూర్చో కూర్చో. మీరు చెప్పినట్టు విన్నానుక, ఈ కోర్టు ఉన్నది, నీ ప్రసవం డేట్ కోసం మేము దేన్ని మార్చడం కుదరదు. నెక్స్ట్ హియరింగ్ 16వ తారీఖే. అదెప్పుడు సార్? మినిస్టర్ కొడమ ముడిలను మట్టు తల్లి వెక్కిరీంగ, ఇదుకాగ పన్న ముడియాదా? శుక్రే సార్, ప్రేమ్ రావాలి, వారెంట్ వరకు వెళ్ళనివ్వకండి. ప్రేమ్ మినిస్టర్ కదా సార్. మీ మినిస్టర్ వచ్చి తీరాలి అంతే. ఈ కేసు ముగిసేంత వరకు ఆ అమ్మాయి ఈ కోర్టు ఆవరణలో కనపడకూడదు. పుష్ప, బాదం పప్పు అయిపోయింది చూడు.
ఈ న్యాయస్థానంలో నిజం మాత్రమే చెప్తానని, ఏ పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పనని ఈ కోర్టు వారి ముందు నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఐ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ. ఆగు ఆగు ఆగు, ఏదో ఒకటి చెప్తే చాలు సార్. ఐ క్యాన్. ఇదిగో రాజీవ్. చాలు, పేరు అడ్రస్ చెప్పండి. ఆకాష్ కుంజగల్, మహాదేవ గ్రామం, 670307. నువ్వేం పని చేస్తున్నావు సార్? బైకర్ని. మెకానిక్ వా? కాదండి, ఈయన బైక్. నువ్వు చెప్పుకో, నువ్వు చెప్పుకో, నువ్వు చెప్పగలవు కదా, చెప్పు సార్. బైక్ తీసుకుని వరల్డ్ మొత్తం తిరగడం అదొక ప్రొఫెషన్. దానికి పెట్రోల్ ఏమొద్దా? పోయాలి సార్. పెట్రోల్ ఎంత రేటుంది? డైలీ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు 75 రూపాయలు, ఈరోజు 75 పైసలు పెరిగింది. ఈ విషయంలో మీరేమైనా చేస్తే బాగుంటుంది. ప్రొఫెషన్ బాగా డౌన్ అయింది సార్. అన్ని సర్దుకుంటాయని చెప్తున్నారుగా, చూద్దామనే ఉండు. నువ్వు చెప్పు సార్. నేను ఇంకొక 6-7 ఫ్రెండ్స్ హిమాలయాల నుంచి బైక్ ట్రిప్ పూర్తి చేసి వస్తున్నాం. 1st December ఉదయాన్నే అక్కడి నుంచి బయలుదేరాం. సాధారణంగా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 6-7 రోజులు పడుతుంది. కుంజుకన్నా, హిమాలయాల నుంచి ఇక్కడికి రావడానికి టైం పట్టుద్ది. ప్రస్తుతానికి 7 December ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఏం జరిగిందో చెప్తే చాలు. ఓకే. ఎమ్మెల్యే ఇంటి నుంచి ఒక 10-20 మీటర్ల దూరంలో ఒక చిన్న హోటల్ ఉంది. జనరల్ గా బైక్ ట్రిప్ పూర్తయి వచ్చేటప్పుడు మేము అక్కడే భోంచేస్తాం. ఆ రాత్రి ఏం చేశారు? అక్కడే తిన్నాం. నేను ఆ రోజు 4 పరోటాలు బీఫ్ అయిపోవడంతో డక్ రోస్ట్ తిన్నాను. గ్రేప్ జ్యూస్ కి డబ్బు చాలదని బ్లాక్ టీ తాగి అరువు చెప్పి అక్కడే వెయిట్ చేస్తున్నాను. అప్పుడు దూరంగా ఒక టెంపో రావడం చూశాను. దానికి కరెక్ట్ గా ఎదురుగా పాపం ఒకడు సైకిల్ మీద వస్తున్నాడు. అప్పుడు ఆ బ్యాక్ లో వచ్చిన టెంపో ఇతన్ని గుద్దకూడదని రైట్ కి కట్ చేశాడు. అలా కట్ చేసినప్పుడు దాని ముందు బుల్లెట్ వెళ్తోంది. వాడిని యాక్సిడెంట్ చేయకుండా ఉండాలని అతను లెఫ్ట్ కట్ చేశాడు. అప్పుడు ముందు వెళ్తున్న ఆటో రిక్షాకి ఈ టెంపో లైట్ గా తగిలింది. ఆ ఆటో రిక్షా కొంచెం ముందుకెళ్లి ఒక పోస్ట్ ని గుద్దుకుంది. ఈ టెంపో, ఆ ఆటో రిక్షా ఆగకుండానే వెళ్లిపోయాయి. సార్, పెట్రోల్ రేట్ ని మీరేమైనా తగ్గిస్తే మంచిది. ఒక 5 రూపాయలైనా బాగుంటది. రాజీవ్, ఆడపిల్ల పుట్టింది. సార్, ఆడపిల్లట. సంతోషం. మహాలక్ష్మి పుట్టిందయ్యా నీకు. సార్, నా పాపకు పేరు కావాలి. క్రాస్. ఆకాష్, డిసెంబర్లో హిమాలయాల్లో చలి ఎక్కువ కదా? ఒక -8 ఉంటుంది. మంచు బాగా పడుతుంది కొన్ని ప్రాంతాల్లో. నేను కొంచెం బాటిల్ లో తీసుకొచ్చాను. కానీ అక్కడి నుంచి తెచ్చేలోగా ఐసు కరిగిపోదా ఆకాష్? ఫ్రీజర్ లో పెడితే సరిపోతుంది. సేమ్ ఇంపాక్ట్. ఆకాష్ కుంజుకండ్, ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఐ విల్ టేక్ దట్ క్వశ్చన్. సడన్ గా నాకు అనిపించింది, నా పేరు ఒక మంచి బైకర్ పేరు. 1-2 టాటూలు వేసుకున్నాను. అన్ని చోట్ల వేసుకోగానే అప్పుడే ఫుల్ గా ఈ కలర్ వచ్చింది. అలాగే నేను ఈ ప్రొఫెషన్ ని ఎంచుకున్నాను. ఆకాష్, మీరు స్మోక్ చేస్తారా? అవును. గంజాయి వాడతారా? క్వాలిటీ సరిగైతే వాడతాను. అయితే హిమాలయాల నుండి వస్తూ ఉండడం వల్ల ఆ రోజు వాడుంటారు కదా? సార్, హిమాలయాల నుంచి వచ్చేవాళ్ళంతా స్మోక్ చేస్తారనడం తప్పు. అవును, గంగ హిమాలయాల నుంచి వస్తుంది. స్మోక్ చేస్తుందా ఏంటి? గంగ స్మోక్ చేయడం గురించి కాదు, మీరు స్మోక్ చేశారని అడుగుతున్నాం. తెలిసిందా? స్మోక్ చేశాను సార్. ఆ రోజు ఇతను డ్రగ్ ఉపయోగించాడు. దానివల్ల ఏర్పడిన ఇల్యూషన్ వల్లే నోటికొచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆ సంఘటన ఇతను చూసి ఉండడు, ఆ టైంలో అక్కడ ఉండి ఉండడు. సార్, నేను మాత్రమే స్మోక్ చేశాను. నా హెల్మెట్, నా కెమెరా స్మోక్ చేయలేదు. ఆకాష్, ఆ రోజు డిసెంబర్లో మీతో పాటు హిమాలయాల నుండి రైడ్కి వచ్చిన వారిలో మిగతా వారందరికీ పనులున్నాయిగా? ఉన్నాయి. వాళ్ళే నేను నమ్ముకున్న నక్షత్ర. బడి నక్షత్ర, నైస్ నేమ్, నచ్చిందా? హలో. అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు ఎక్కడి నుంచున్నారో తెలుస్తోందా? ఏమిటి సార్, ఇది కోర్టు కదా. కోర్టులో మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడాలి, అర్థమైందా? సారీ, యూ ప్రొసీడ్. రాజీవ్, నక్షత్ర మంచి పేరు. ఏమిటి సార్ ఇది? కోర్టుని మీరు చీట్ చేస్తున్నారా? సారీ, యూ కంటిన్యూ. ఫ్లో పోయింది, ఇంకా చాలు. దట్స్ ఆల్. టెన్షన్ అయిపోకండి శుక్రు గారు. ఇంతవరకు మీరు ఏవేవో మాట్లాడారు, అవన్నీ పట్టించుకోలేదుగా. సర్లే, వదిలేయండి.
కేపీ ప్రేమ్ ఎందుకు హాజరు కాలేదు? సార్, ఆయనకు నడునొప్పి, ట్రావెల్ చేయడం కష్టం. నడునొప్ప? నాకు కూడా నడునొప్పి ఉంది. అయినా కోర్టుకు వస్తూనే ఉన్నాను కదా. ఊళ్ళో ఎక్కడ కచేరీలు వేడుకలు జరిగినా వెళ్తున్నారు, ఎలక్షన్ ప్రచారానికి కూడా వెళ్తున్నారు. అక్కడ్రా నడునొప్పి, కోర్టుకు వస్తే మాత్రం వస్తుందా? అదిగో ఆ రాజీవ్ భార్య ఇప్పుడే ప్రసవించింది, తను రాలేదా కోర్టుకి? పాపం నిండు గర్భిణిగా ఉన్నా కూడా ఆ అమ్మాయి రోజు కోర్టుకు వచ్చేది. అలాంటి వాళ్ళకి లేని నడునొప్పి కేపీ ప్రేమ్కి వచ్చిందా? సార్, హీఈస్ ద మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఏంటయ్యా మినిస్టరో? మినిస్టర్ అనేది అసెంబ్లీలో, ఇక్కడ తను ప్రతివాది. ఇది ఇక్కడ ఎందుకుంది? ఇది ఇది సరదాగా పెట్టారా? వెంటనే అరెస్ట్ చేసి తీసుకురండి అయ్యా. ఇష్యూ వారెంట్. సార్, ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఎవరినైనా బలి చేసి తప్పించుకుంటూ ఉంటాం. అంటే నా గురించే చెప్తున్నారా? కేవలం కాంట్రాక్టర్లే కాదు, ప్రైవేట్ సెక్రటరీలు ఉన్నారుగా. రేపు మంత్రి మనకు అవసరం అవుతారు, మీరలా కాదుగా. దీన్ని పాపం అతనికి ఇవ్వండి. చూడండి ప్రేమ్ గారు, ఇతని బదులు మరో మంచి లాయర్ని పెట్టుకుంటే బాగుంటుంది. అదే తెలివైన పని. ఆ అవసరం లేదు సార్. నెక్స్ట్ వాయిదాలో నేను ఈ కేసుని ముగించగలను. ఆ తర్వాత మీరు కోర్టుకు రానవసరం. కేరళ రాజకీయాల్లో ఎలాంటి సంచలనం ఏర్పరచకపోయినా నీతి న్యాయం అనే వాటి ముందు ఆలోచింపజేసే విధంగా ఉన్న గొప్ప ప్రశ్నగా రాజీవ్ అనే ఒక సాధారణ వ్యక్తి కోర్టులో నిలిచాడు. మూల కారణం అనేది ఒక బలమైన విషయం. అపూర్వంగా మాత్రమే ఏర్పడుతూ ఉండే వేగం ఈ కేసు విచారణ సమయంలో కనిపించింది. వేతనాలను పట్టుకునే విషయంలో ఇమీడియట్ స్టే, మద్యం సమస్య, ఆలయ ప్రవేశం వంటి విషయాల్లో వస్తే ఇవి మాత్రమే కాదు, ఒక వ్యక్తిని కుక్కలు కరిచిన విషయంలో తీసుకోబడిన న్యాయ సంబంధిత చర్యలు తృప్తికరంగా ఉన్నాయి. ఆకాష్ కుంజుకర్ అనే ఒక యువకుడు ఇచ్చిన వాంగ్మూలం కేపీ ప్రేమ్ కోర్టుకు వెళ్లాల్సిన తప్పని పరిస్థితిని ఏర్పరిచింది. ప్రేమ్ గారు, బీబీసీ వాళ్ళు కూడా వచ్చారు చూడండి. కేసు చిన్నదైనా మైలేజ్ పెద్దగానే ఉండేలా ఉంది. సిఎంపీ 1899/2018, సిసి నెంబర్ 926/2018, మొదటి ప్రతివాది కేపీ ప్రేమ్. ప్రేమ్ గారు నమస్కారం. నమస్కారం సార్. తీరికే లేదా? బిజీయేలేండి, మా రాజకీయ నాయకులకి తీరికనేది అసలు ఉండదుగా. మిగతావన్నీ ఓకే కదా? అవును. విడిగా నుంచోడానికి భయంగా ఉందా? లేదు, అయినా నేను విడిగా నిలబడను కదా. నేనెప్పుడు ఏదో ఒక పార్టీ తరపునే కదా నించునేది. అది కాదు, ఈ జనంలో ఒంటరిగా నుంచోడానికి భయంగా ఉందా? లేదు సార్. అయితే వాళ్ళందరినీ పంపించేయండి. వెళ్ళండి వెళ్ళండి. ఆగు, ఆ కుర్చీ తీసేదెవరు? పిలవండి. ప్రాసిక్యూషన్ విట్నెస్ నెంబర్ 8, శామ్యూయల్ పులియల్విట్. శామ్యూయల్, మీకు కొంచెం చట్టం గురించి తెలుసు కదా? అవును. శుక్రు గారికి రోడ్డు పనులు తెలిసినట్టు శామ్యూయల్ కి చట్టం తెలుసండి. షట్ అప్ సార్. అన్నిట్లోనూ జోక్యం చేసుకుంటున్నాడు, ఏమిటి సార్ ఇది? కూర్చో రాజీవ్, కూర్చో కూర్చో. శామ్యూల్, పళ్ళిపరా పెరంగళ రోడ్డు వర్క్ ని టెండర్ ద్వారానే ఇచ్చారుగా? అవును. సాధారణ పీడబ్ల్యూడి కాంట్రాక్టుల్లో ఈ మెయింటెనెన్స్ వర్క్ ని కంట్రోల్ తీసుకున్న వారే చేయాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ క్లోజర్ ఈ కాంట్రాక్ట్ లో లేదు. ఆ విధంగా ఈ కాంట్రాక్ట్ లో మెయింటెనెన్స్ విభాగం పెట్టకపోవడానికి కారణం ఏంటి? అదే, అది మంత్రి కేపీ ప్రేమ్ కాల్ చేసి చెప్పడం వల్ల. మంత్రి గారు డైరెక్ట్ గా కాల్ చేస్తారా మీకు? మంత్రి డైరెక్ట్ గా ఫోన్ చేయలేదు, బట్ మంత్రి గారు పిఎస్ ఫోన్ చేసి చెప్పారు. మంత్రి గారు చెప్పారని చెప్పారు. ఓ, మంత్రి చెప్పమన్నారని పిఎస్ కాల్ చేసి చెప్పారు, అందువల్ల మీరు ఆ మెయింటెనెన్స్ విభాగాన్ని అందులోంచి తొలగించారు అంతేగా? అవును. మీరు చేసింది పెద్ద నేరం కదా శామ్యూల్. అవునా?
అవును సార్. సార్, ఒక రోడ్డు బాధ్యత లేదా ఒక రోడ్డులో గొడవల వల్ల ఏర్పడే ప్రమాదాల బాధ్యత పీడబ్ల్యూడి ఇంజనీర్దే. నిజానికి ఇతని మీదే కేసు పెట్టాలి. ఇతనే ఈ కేసులో మొదటి ప్రతివాదం చెయ్యాలి. కానీ ఎందుకు సార్ పెద్దవారైన మంత్రిని ఇలా బోన్లో నిలబెట్టడం? రాజీవ్, శామ్యుల్ని ప్రతివాదిని చేయక తప్పదలా ఉంది. అప్పుడే ఈ కేసు ముందుకు వెళ్తుంది. నన్ను ప్రతివాదిని చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అభ్యంతరం ఉన్నా ఏమీ చేయలేం. అంత పెద్ద నేరం చేశారు కదా. సిఆర్పీసీ 319 ప్రకారం శామ్యుల్ పుళియల్ అనే వ్యక్తిని ఈ న్యాయస్థానం 2వ ప్రతివాదిగా స్వీకరించింది. అతని రావడం కోసమే వెయిట్ చేస్తున్నాం. సాక్షి ప్రతివాదిగా మారాడు. ఎలా ఉంది? సార్, ఒక రిక్వెస్ట్ సార్. ఏంటి శామ్యుల్ చెప్పు. నన్ను ఈ కేసులో అప్రూవర్ గా మార్చాలి. విషయాలను నేనే వివరించడానికి అనుమతించాలి. సాక్షిగా మార్చాలంటే విన్నపం ఇవ్వాలిగా. విన్నపం ఉంది సార్. ఐ ఫైల్ ఎ పిటిషన్. ఇది ముందుగా ఏర్పాటు చేసుకున్నారా? నో, ఇప్పుడే సార్. సంతోషం. అబ్జెక్షన్ ఏమైనా ఉందా? చెప్పు సార్. గత 16 సంవత్సరాలుగా పీడబ్ల్యూడి ఇంజనీర్ గా నేను ఉద్యోగం చేస్తున్నాను. ఈ కాలంలో 18 ట్రాన్స్ఫర్లు. అన్నిటికన్నా చాలా తక్కువ ట్రాన్స్ఫర్లు జరిగింది గత 4 సంవత్సరాల్లోనే. కేవలం 2 ట్రాన్స్ఫర్లే. అది మంత్రి గారి ఆదేశం ప్రకారం కాంట్రాక్టర్లకు లాభం కలిగించే విధానంలో అగ్రిమెంట్స్ లో చేర్చాను. అందువల్లే ఇప్పుడు నాకు ట్రాన్స్ఫర్లు తగ్గిపోయాయి. గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ తీసుకునే ఉద్దేశం నాకు లేదు సార్. అందుకు ప్రయత్నం కూడా చేయలేదు. నిజం చెప్పాలంటే నన్ను ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా పనిచేయనివ్వలేదైనా. ఆయన బంధువులకు, పార్టీ వారికి, కావలసిన వారికి, అనుచరులకు, అదేవిధంగా తన సొంత అవసరాలకు గవర్నమెంట్ డబ్బుని బాగా వాడుకున్నారు. అందుకు నా ఉద్యోగాన్ని ఉపయోగించుకున్నారు. ఏంటి సార్ ఇది? చూడండి శుక్రం, మీరు కూర్చోండి, నేనున్నాను. శామ్యుల్, కోర్టులో ఇలా మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. దానికి ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయి సార్. అన్ని ఆధారాలు ఉన్నాయి. వీటిని నేను ఇప్పుడే అప్పగిస్తున్నాను. గత 16 ఏళ్లుగా ఉద్యోగం చేసినప్పుడు శామ్యుల్ ఇచ్చిన కాంట్రాక్టులను మార్చి ఇవ్వడం కోసం ప్రైవేట్ సెక్రటరీలు ఇచ్చిన ఆనతులు, ప్రమాదం జరిగిన రోడ్డు యొక్క మెయింటెనెన్స్ రూల్ని మార్చడం కోసం మంత్రి గారు తయారు చేసిన కాంట్రాక్ట్ ఒరిజినల్ కాపీ, ఆ సమయంలో మంత్రి, మంత్రి గారి పిఏ, ప్రైవేట్ సెక్రటరీలు వీరందరూ చేసిన ఫోన్ కాల్స్ రికార్డ్స్, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ లిస్ట్, పల్లిపార పెరుంగాడ్లో రోడ్డు వేసినప్పుడు దాని క్వాలిటీ సరిగ్గా లేదని ఇచ్చిన రిపోర్ట్ కాపీ ఒరిజినల్ మంత్రి గారు దాచేశారు. ప్రమాదం జరిగిన రోడ్డు పని పూర్తయిన సమయంలో అక్కడ ఏర్పడ్డ గోతుల గురించి ప్రజలు ఇచ్చిన రిపోర్ట్లున్నాయి. అంతేకాదు, రాజీవ్ని కుక్కలు కరవడానికి కారణమైన గొయ్యి గురించి 32 కంప్లైంట్స్, రోడ్డును బాగు చేయడానికి ఫండ్ లేదని రిపేర్ ఆపేయమని ఆర్డర్ ఇచ్చారు. సార్, ఇది కేసు స్టైలా విప్లవాత్మక నాటకమా? నాన్ సెన్స్ డ్రామా. కేసులో కోర్టుకి ఆధారాలు సమర్పించేటప్పుడు అపోజిషన్ వారికి ఇవ్వాలనే మామూలు నాలెడ్జ్ కూడా లేదా ఈ లాయర్ గారికి? ఎలా ఇస్తాం? ఇప్పుడేగా ఈయన ప్రతివాద అయ్యారు. ఇప్పుడేగా ఆధారాలు సమర్పించగలం. అదేం లేదు సార్. ఆ రాజీవ్ శామ్యుల్ ని సాక్షిగా ఈ కోర్టుకు తీసుకొచ్చినప్పుడే రాజీవ్కి, గంగారాంకి తెలుసు ఇతను ప్రతివాద అవుతాడని. అందువల్లే గంగారాం గారు 315 పిటిషన్ తో ఇలా చేతిండా ఆధారాలతో కోర్టుకొచ్చారు. ఇది ప్రీ ప్లాంట్ గా చేసింది సార్. ఇది న్యాయవాది ప్రొఫెషన్ కి, ఎథిక్స్ కి తగింది కాదు సార్. ఒప్పుకుంటాను. ఎవరినో చంపడానికి కాదుగా, జనం గోతులో పడి చావకుండా ఉండడానికి. ఆధారాల కాపీని శుక్రు గారికి షేర్ చేసిన తర్వాత దీన్ని చూద్దాం. గంగారాం గారు, ఈ సాధారణమైన కోర్టు పద్ధతులు మీరు తెలుసుకుంటే మంచిది. తెలిసిందా? నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పాను కదా శుక్రు గారు.
ఇంకా సుప్రీంకోర్టు ఉందిగా, అక్కడ నువ్వేం చించుతావు. Story developing out of India in the state of Kerala. A man accused of robbery is taking on a far more powerful adversary, a minister of the state. In the last 10 months, the plaintiff Mr. Kurumal Rajivan has been waging a battle in court to sue Mr. K.P. Preman, Kerala's public works minister. In a turn of events that has caught public imagination, Mr. Rajivan, who just has a primary school education, is appearing himself as his attorney for the trial. The backstory of civic corruption in Kerala, where 4,000 people are killed and 40,000 injured annually in road accidents, is a matter of grave concern. However, events unfolded in such a way that it was not Mr. Rajivan who bore the brunt of the dog's attack, but the minister and the state administration. Petitioner Rajiv tho paatu haazaraina aiduguru saakshulu Kolaman Rajiv, Suresh Sri Kumar, Johnny David, Sumalata PK, ఆకాష్ కుంజికర్ వీరి వాంగ్మూలాలు సమర్పించిన ఆధారాల ద్వారా రోడ్లో ఉన్న గొయ్యి కారణంగానే రాజీవ్ని కుక్కలు కరిచినట్టుగా తెలుస్తోంది. మీకు ఆ విషయం తెలుసు కదా? తెలుసు. దీన్ని మీరు అంగీకరిస్తారా? దేన్ని? మీరే గోతులకి కారణమని ఇంజనీర్ శామ్యూల్ చెప్తున్నారు, దాన్ని ఒప్పుకుంటారా? లేదు. మంత్రి గారు, మీరు చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా? ఉంది సార్. చెప్పండి. నేను మంత్రినైన రోజే మొదలైంది. ఇక్కడ ప్రతిపక్షాలన్నీ కూడా మంత్రి పదవి నుంచి నన్ను తొలగించాలని ప్రయత్నిస్తున్నారు. దానికి దీనికి వెనక రాజకీయ కుట్రలున్నాయి. అందులో ఒక భాగమే ఈ రాజీవ్. పార్టీ మహానాడు జరిగిన రోజు ఇతను నన్ను కలిశాడు. ఆ కుక్కల కేసుంది కదా, దానికి తగిన డబ్బిచ్చి తనని పంపించలేదంటే నా మీద కేసు పెట్టి నన్ను కోర్టుకు లాగుతానని అతను బెదిరించాడు. నాకు రాజీవ్కి ఎటువంటి విరోధమూ లేదు ఇతన్ని ప్రమాదంలో పడేయడానికి. ఇక ఈ ఇంజనీర్ ఇచ్చే లెక్కల ప్రకారం రోడ్లు వెయ్యమన్నామంటే ఒక్కరూ దొరకరు ఆ పని చేయడానికి. ఎవరినో రెండు కుక్కలు కరిచాయని చెప్పి ఆ కేసులో నన్ను ఇరికించడం కూడా ఒక కుట్రలో భాగమే. నాకు తెలియని విషయాన్ని నాకంటకట్టకండి. నా సేవ అవసరమైన ప్రజలు బయట నుంచోనున్నారు, వాళ్ళని మోసం చేయకండి. ఇంతే నేను చెప్పగలను. మరి అంత మంచి వాళ్ళ కబుర్లు చెప్తే ఎట్టా సార్? కూర్చో రాజీవ్. ఇరిటేటింగ్ క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటే మీ ఇంటికి వెళ్ళి అడుగు, తెలిసిందా? రాజీవ్ కూర్చో. నాకు సమాధానం చెప్పగలిగే ధైర్యం మీ మంత్రి గారికి లేదు సార్. మీరు ఇతను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఉండు లాయర్, అతన్ని మాట్లాడి. ఇక్కడ ఎవరు మాట్లాడాలో మాట్లాడకూడదో చెప్పాల్సిందే నేను, మీరు కాదు, తెలిసిందా? నువ్వు చెప్పు. మార్చి 29వ తారీఖున షటిల్ కోర్టు లో జరిగిన హత్య తెలుసు కదా? ప్రకాష్ అనే వ్యక్తి ఆటలో ఏర్పడిన వాగ్వాదం కారణంగా తమ్ముడిని నెట్టేశాడు. తమ్ముడు ఆపుకోలేక వెళ్లి విబిన్ మీద పడ్డాడు. విబిన్ అక్కడే ఆట చూస్తున్న గోపి మీద పడ్డాడు. ఈ విబిన్ చేతిలో ఉన్న ఇనపరాడ్డు గోపి గుండెల్లో దిగి అతగా చనిపోయాడండి. చావలేదు, అతను త్యాగయ్యాడు. ఇనపరాడ్డు ఉన్నది విబిన్ చేతిలో అయినా కేసు వేసింది అక్కడున్న ప్రకాష్ మీదండి. హతుడు హంతకుడు తన పార్టీ వాళ్లే గనుక ఆ ప్రకాష్ మీద కేసు పెట్టారండి. గోపి సావడానికి కారణం ప్రకాష్ తనడమే అయితే, నన్ను కుక్కలు కరవడానికి కారణం కాంట్రాక్ట్ మార్చడానికి మీరు పెట్టే సంతకం కాదా? వీధిలో ఉన్న గోతుల్ని పూడ్చడం అనేది మంత్రి పని కాదు. అందుకు వేరే మనుషులున్నారు పనిచేసేవాళ్ళు, అది వాళ్ళు చూసి బాగు చేస్తారు. అయితే మరి ఓట్ల కోసం వాళ్ళే నిలబెట్టచ్చు కదా, నువ్వు దండం పెట్టి ఎందుకు వచ్చావు? ఏంటిది కోర్టులోనే గొడవలు కొట్లాట్లా? కొంచెం అవకాశం ఇస్తే చాలు నెత్తినికి కూర్చుంటున్నారు. అయ్య రాజీవ్, ఇదేమైనా నువ్వు నీ ఇల్లు అనుకుంటున్నావా? ప్రేమ్ గారు, ఇదేమి మీ అసెంబ్లీ కాదు, ఇది ఏకంగా నన్నే కన్ఫ్యూజ్ చేస్తోంది. ఎవరికి పద్ధతులు లేవు, పూర్తయిందా నీ ప్రసంగం? సారీ అండి. శుక్రు గారు. సార్ కూల్ గా ఉండండి. ఓకే సార్. ఏమండే కృష్ణ గారు, బయలుదేరడానికి ముందు నిన్ను కలవాలి ముత్తప్ప.
సిఎంపి 1899/2018 సిసి నెంబర్ 926/2018 పిటిషనర్ పేరు రాజీవ్ కొలుంబన్ మొదటి ప్రతివాది కేపి ప్రేమ్ రెండవ ప్రతివాది శామ్యూల్ అక్యూస్ నెంబర్ 1 ప్రెసెంట్ యువర్ ఆనర్ ఏ 2 ఆల్సో ప్రెసెంట్ యువర్ ఆనర్ రండి యువర్ ఆనర్ ఐ యామ్ అపీరింగ్ ఫర్ అక్యూస్ నెంబర్ 1 ఇన్ దిస్ కేస్ The prosecution examined 5 witnesses, including complainant. ఈ ఐదుగురు సాక్షుల వాంగ్మూలాలని పరిశోధిస్తే అవన్నీ పరస్పరం ఒకదాంతో ఒకటి సంబంధం లేనట్టుగాను జోడించబడినట్టుగాను ఉన్నాయి. ఒకటవ సాక్షి రాజీవ్ వాంగ్మూలంలో ఈ వేడుక జరిగినటువంటి సమయంలో దేవాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే ఉన్నట్టుగా చెప్పారు. సార్, ఆ కచేరీ పూర్తవగానే టపాసులు పేలుస్తారు. ఒక దొంగకి అదెంతో అనువైన సమయం. ఇంటి తలుపులు పగలగొట్టేటప్పుడు, ఇంట్లోకి దూరేటప్పుడు శబ్దం ఎవరికీ వినిపించదు. సార్, టపాసులు నో, కూర్చోండి. ఈ గోడ పక్కన ఒంటేలకు వెళ్ళడం నమ్మేలా లేదు రాజీవ్. అక్కడ పట్ట పగల్లా వెళ్తురు సార్. అంతేకాదు, రాజీవ్ నడుచుకుంటూ వచ్చానని చెప్పిన మార్గం ఉందే, ఆ ఏరియా మాత్రం చీకటిగా ఉంది. ఇక రెండవ సాక్షి, నాలుగవ సాక్షి అవి పనికిరావు సార్. ఒక ఆటో డ్రైవరు, అతని ప్రేయసి. ప్రేమికులు వాళ్ల సల్లాపం కోసం ఆటోని వాడుకున్నారు సార్. ఒక డ్రైవర్ కంట్రోల్ తప్పిపోవడానికి ఇంతకంటే ఇంకేం కారణం ఉంటుంది సార్? ఒక టెంపో గుద్దబోతుంటే 20 అడుగుల వెడల్పున్న ఆ వీధిలో తప్పించుకోవడానికి ఎంతో స్థలం ఉంది. పోస్టుకు వెళ్లి గుద్దుకోవడం నిర్లక్ష్యం వల్లే. ప్రాసిక్యూషన్ తరఫు సాక్షి వాంగ్మూలంలో గీసుకున్నట్టుగా ఉంది. 430 అడుగుల ఎత్తున్న గోడని ప్రాణాలు కాపాడుకోవడం కోసం రాజీవ్ ఎక్కి దూకేనని చెప్పడం నమ్మకంగా లేదు. అది ఇంపాసిబుల్. డాక్యుమెంట్ నెంబర్ 2, రెండు స్థలాల్లోనూ సీసీటీవీ దృశ్యాలు. ఇక చెప్పుకోవాల్సింది మూడవ సాక్షి జానీ. అతను మాదక ద్రవ్యాలు అమ్మే వ్యక్తి. అతని వాంగ్మూలాన్ని నమ్మడం అసాధ్యం సార్. నువ్వు అనవసరంగా మాట్లాడకూడదని జడ్జి గారు చెప్పారుగా. లేదు, నా లుంగి సరి చేసుకుందామని. కేసు పూర్తయినంత వరకు దాన్ని సరిచేసుకోకండి. సార్, ఎబో ఆల్ ఆ మిజోరాం సైక్లిస్ట్ కోర్టుకి ఇంతవరకు రాలేదు సార్. కారణం, అటువంటి వ్యక్తే లేడు. ఎప్పుడూ డ్రగ్స్ ఉపయోగించే ఆకాష్ కుంజుకన్నన్ ఏదో ఇల్యూషన్ లో ఉండడం వల్ల మిగిలిన విషయాలు చెప్పాడు. దే హవ్ మిజరబులీ ఫెయిల్ టు ప్రూవ్ దేర్ కేస్. యువర్ ఆనర్, మై హంబుల్ సబ్మిషన్, అక్యూస్ నెంబర్ 1, మిస్టర్ ప్రేమ్, మే బి అక్యూటెడ్ ఫ్రమ్ ఆల్ చార్జెస్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఓ కంప్లైంట్స్ హియరింగ్. 28/2/2020. పద్నాలుగు ఏట మొదట దొంగతనం చేశాను. ఓ హోటల్లో మొదలుపెట్టాను. ఎందుకలా చేశావని ఆ రోజు నన్నెవరూ అడగలేదు. నన్ను పోలీసులకు అప్పచెప్పడానికి బదులు దొంగతనానికి కారణం అడుగుంటే తర్వాత దొంగతనాలు చేసిండేవాడిని గానేమో. ఆ ఒక్కటి ఎవ్వరూ అడగరు. దొంగతనానికి కారణం తెలుసుకోవాలని ఎవ్వరూ అనుకోరు సార్. కొద్ది రోజులకు ముందు తమిళనాడులో ఒక కంటైనర్ లారీ బస్సును గుద్దడం వల్ల 19 మంది పోయారు. మా ఇంటి పక్కన ఉన్న ఆటో డ్రైవర్ కొడుకు కూడా అందులో ఉన్నాడండి. 24 ఏళ్లేనండి. వారం రోజుల్లోనే ఆర్టీఓ రిపోర్ట్ ఇచ్చారు. లారీ డ్రైవర్ని అరెస్ట్ చేసి కేసు పెట్టి సీల్ చేశారు. ఎవరిదారిన అడిపోయారు. శిక్ష, పథకం వేసి చేసిన హత్యా నేరం. ఒక ప్రమాదానికి డైరెక్ట్గా సంబంధం లేని వాళ్ళు కూడా నేరస్తులేనని చట్టం చెప్తోంది. అది నేను విన్నాను సార్. ఆ లెక్కన ఆ కంటైనర్కున్న బోల్ట్లు అమ్మిన వారి దగ్గర నుంచి, ఆ కంటైనర్లో ఓవర్లోడ్ ఎక్కించిన లోడింగ్ వ్యక్తి నుంచి, రాత్రి నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయమనే ట్రక్ ఓనర్ వరకు నేరస్తులే కదండి. టపాసులు పేలే సమయంలో దొంగ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో వాళ్ళు పాస్ పోసుకోవడానికి లేచే టైం అండి. ప్రతిరోజు ఒకే టైంలో వెళ్లే రైలు శబ్దం ఎవరికీ ఇబ్బంది కాదు. టపాసులు ఏడాదికి ఒకసారిగా కలుస్తారు. దొంగలందరూ దెబ్బ తగిలినప్పుడు అరవరు సార్. కేపి ప్రేమ్ గారు అరవచ్చు. ఆ రోజు గోతిలో పడ్డ సైకిలోడు ఒక హోటల్లో సర్వెంటు.
మిజోరాం వాడు. ఎమ్మెల్యే గారింట్లో పోలీసులు జనం నన్ను దారుణంగా కొడుతున్నప్పుడు ఐదవ సాక్షి ఆకాష్ కుంజికన్న రఘు అతన్ని హాస్పిటల్లో చేర్చారు. సాక్ష్యం చెప్పడానికి సైకిల్ రావడం కుదరదండి. మూడు రోజుల తర్వాత చనిపోయాడు. తలకు గట్టి గాయం. ఆ రోడ్డు బళ్ళకే కాదండి, నడవడానికి కూడా కష్టం సార్. ఎవరో ఒక అమాయకుడికి ఒక గుర్రం వల్ల గాయమైంది. అడిగితే ఆ గుర్రం ఓనరు ఏమంటాడో తెలుసా అండి? వెళ్ళి కేసేసుకో. కేసేయరన్న ధైర్యమా సార్, లేదా ఏస్తే గెలవరన్న ధైర్యమా? ఇది అసలు కరెక్ట్ కాదు సార్. For judgment, August 11th. Ignorance is the root cause of all difficulties. Ajnanam, adi sadharanamaina vyaktidi kavachchu, ledha varini prerepinchina varidi kavachchu. Samasya moola karanam manaku ento bhavodvegaanni kaliginchavachchu. Parishkaram chaala kashtame, kaani eppatiki asadhyam maatram kaadu. Pakkavarito sarduguvalanukune Koluman Rajiv yokka prathamika hakkula haranam, oka prajasevakunni teevranga bhayapettadam, bratuku teruvu lekunda cheyadam, సమాజ సేవకుడి కార్యాచరణ కుంటుపడేలా చేయడం అనే నేరాలను కేపీ ప్రేమ్ చేశారని నిస్సందేహంగా నిరూపించబడింది. ప్రతివాది వయసును పరిగణించి 6 నెలల కారాగార శిక్ష, 1,00,000 రూపాయల జరిమానా విధిస్తూ ఈ కోర్టు తీర్పిస్తోంది. పైన చెప్పిన నేరాల ద్వారా పిటిషనర్ ని శారీరకంగా హింసించినందుకు, పరువు తీసినందుకు మంత్రి కేపీ ప్రేమ్ కొలుమన్ రాజీవ్ కి అతని కుటుంబానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఆసుపత్రి ఖర్చుకు సంబంధించిన 3,213 రూపాయలను, పనిచేసుకోలేని స్థితి వల్ల ఏర్పడిన నష్టమైన 72,000 రూపాయలను కేపీ ప్రేమ్ తన స్వాజితమైన డబ్బు నుండి రాజీవ్కి చెల్లించాలని ఈ కోర్టు తీర్పిస్తోంది. కేపీ ప్రేమ్ వంటి మంత్రులు తాము నిర్వహించే పదవీ బాధ్యతల గురించి సవ్యంగా ఆలోచించి పనిచేయాలి. న్యాయస్థానం మీద నమ్మకం ఉంచి రాజీవ్ జరిపిన పోరాటం అభినందనీయం. రెండవ ప్రతివాది శామ్యూల్ కొలువల చేసిన నేరాలకు కారణం ఆయన కాదనే విషయాన్ని అర్థం చేసుకుని విడుదల చేస్తున్నాం. గౌరవమైన హైకోర్టు అనుమతి ప్రకారమే ఇది జరిపించాలి. అంతవరకు మంత్రి కేపీ ప్రేమ్ ని సొంత జామీనుపై విడుదల చేస్తున్నాం.
చేతిని ఒన్నల్ ఒన్నల్ తమ్ము రాయతోర ఒంగా సాపుడు సరియా దేవిని ఎలా తాను ఆదో వర బంగారు తల్లి ఎల్రానా అదే అప్ప పోరారు పారు పారు టాటా టాటా ఎల్లతా రా స్టార్ట్ చేయి కొంచెం నడవని కొంచెం వెళ్తే మెయిన్ రోడ్ అన్నా స్టార్ట్ చేయన్నా పోరంబోక ఎదవరా రోడ్లో ఇంత పెద్ద గొయ్యింత మింది